ప్రభ నేసుక్రీసు వారి శక్తి కలిగిన నామల్లో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను ఆయా ప్రదేశాల్లో నుంచి దేవుని యొక్క వాక్యాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు ప్రభనామలో శుభాహ్వానం తెలియజేస్తున్నాను మరి దేవుని యొక్క మాట వినడానికి మన జీవితాలను స్థిరపరచుకుందాం ప్రతి వారము మనం నేర్చుకుంటున్నటువంటి ఆత్మీయ పోరాటంలో ఏసుక్రీస్తు వలె మారడానికి మనం పడుతున్నటువంటి ఆ సమాన సంపూర్ణతను పొందటానికి పడుతున్న వేదనలో నుంచే మరొక ప్రశ్న ఎనిమిదవ ప్రశ్న ఆ తమ్ముడు నన్ను అడిగింది ఏంటంటే అనయ్య నేను యేసు ప్రభు యొక్క శిష్యులు లేక శిష్యత్వం గురించి చాలా మాటలు విన్నాను శిష్యులు ఎలా ఉండాలి అనే విషయాలు మీరు మాట్లాడిన విషయాల్లో కూడా నేను చాలా నేర్చుకున్నాను కాకపోతే నా ప్రశ్న ఏంటంటే మీరు మంచి శిష్యులుగా మారారా అని అడిగాడు మీరు శిష్యులానా అని అడగకుండా మీరు మంచి శిష్యులుగా మార్పు చెందారా మారారా అని అడిగాడు ఈ మాటకు మనం మనకు మనంగా మనల్ని ఎవరైనా మీరు మంచి శిష్యులైనా అని అడిగితే ఏం చెప్తారు మంచి క్రైస్తవులు అని చెప్తారా మంచి విశ్వాసులు అని చెప్తారా మంచి శిష్యులని చెప్తారా ఆబ్వియస్గా మేము ఫేస్ చేసే ప్రాబ్లం ఎక్కడంటే ఏదైనా చర్చెస్లో మీటింగ్స్కి వెళ్ళినప్పుడు ఎవరైనా పెద్ద పెద్ద పాస్టర్స్ అందరి ముందు మేము మాట్లాడడానికి ఇష్టపడుతున్నప్పుడు ఆ తర్వాత వాళ్ళు అడిగేటువంటి ప్రశ్న మీ చర్చికి ఎంతమంది విశ్వాసులు ఉంటారు వాట్ ఈస్ యువర్ చర్చ్ కౌంట్ అని అడుగుతారు నేనెందుకు వాళ్ళని ఈ ప్రశ్న ఎక్స్పెక్ట్ చేస్తామంటే సహజంగా మనుషులు ఎక్కువ మంది వస్తే ఆ పాస్టర్ గారు చెప్పాలి మంచి పాస్ గారా గొప్ప పాష గారా తెలివైన పాష గారా లేకపోతే గొప్ప పాస్ గారా గొప్ప గొప్ప దేన్ని బట్టి నంబర్ అటెండెన్స్ ఆఫ్ నెంబర్స్ని బట్టి అది మంచి పాస్టర్ గారు గొప్ప పాస్టర్ గారు అని చెప్పుకుంటారు మేము ఆ విషయాలని మరి కొంచెం వారితో మాట్లాడేటప్పుడు ఏమంటానంటే మీరు మా విశ్వాసుల సంఖ్యను బట్టి మీరు నన్ను అంచనా వేయటానికో నాకు మీరు ఇచ్చేటువంటి ఆ విలువను పెంచటానికో మీరు ఆలోచిస్తున్నారు కానీ దేవుని యొక్క వాక్యంలో సంఘము మంచి సేవకుని కలిగిన సంఘము మంచి బిల్డింగ్ కలిగినటువంటి సంఘము లేక మంచి జనసంఖ్య కలిగిన సమూహపు సంఘం అని ఎక్కడా కూడా నిర్వచనం లేదు కాబట్టి నేను నా చర్చి తాలూకా సంఖ్యను రివీల్ చేయను ఇంతమంది నేను చెప్పను పైగా మంచి సంఘం యొక్క నాణ్యత దీన్ని బట్టి కొలమానంగా అంటే మీ చర్చిలో ఎంతమంది విశ్వాసులు ఉన్నారు అనేటువంటిది తప్పుడు పదం ఎంతమంది శిష్యులు ఉన్నారు అన్నది మంచి పదం అని నేను వాళ్ళ ప్రశ్నకి కరెక్ట్ చేయడానికి చేస్తాను నేను ప్రశ్న ఎప్పుడైతే మార్చానో ఎంతమంది శిష్యులు ఉన్నారు అన్నానో ఎంతమంది శిష్యుల్ని మీ సంఘం తయారు చేసింది అని అడిగానో ఇంకా అవతల వాళ్ళు ఏ ప్రశ్నలు వేయటానికి నమ్మే సాహసం చేయరు వాళ్ళు తగ్గిపోతారు కారణం ఏంటంటే జనము యొక్క సంఖ్య యొక్క ప్రామాణ్యతకు సంఖ్యలో శిష్యుల యొక్క సంఖ్య యొక్క ప్రామాణ్యతకు మధ్యలో మనకు చాలా భేదం ఉంది ఇప్పుడు ఇతను అడిగినటువంటి ప్రశ్నలో మీరు మంచి శిష్యులుగా మారా అన్నటువంటి ప్రశ్నకు ఒకే సమాధానం ఏంటి మారామనా మారలేదనా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటే ఏంటి మీ ఆన్సర్ ఏంటి మంచి బైబిల్ కాలేజీకి వెళ్ళారా అని అడుగుతున్నారా మంచి బైబిల్ స్టడీలో జాయిన్ అయిపోయారా అని అడుగుతున్నారా మంచి బైబిల్ తాలూకా చెప్పే గుంపుల మధ్యలో వాట్సాప్ గ్రూపుల్లో యూనివర్సిటీల్లో మీరు చేరారా అని అడుగుతున్నారా ఏమడుతున్నారు వాళ్ళు మీరు మంచి చర్చిలో ఉన్నారా అని అడగటం లేదు మీరు మంచి శిష్యులుగా మారా అని అడుగుతున్నారు మనల్ని అదే ప్రశ్న అడిగితే మనమేం సమాధానం చెప్తాం అవును నేను మారని చెప్తామా నా సమాధానం మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది నేను వారిని అడిగాను వాడికి చెప్పాను ఆ తమ్ముడికి నేను అన్నాను ఏంటంటే నేను మంచి శిష్యుడిగా రూపాంతరం చెందటానికి మార్చుకోవటానికి నిరంతరం పోరాడుతున్నాను నేను ఇంకా శిష్యుడని అయ్యానని నాకు ఫెలిసే దాన్ని ఏమంటారు కాన్వెకేషన్ ఇంకా అవ్వలేదు ఆ నా నిత్తి మీద టోపీ నా ఒంటి మీద గౌను నా చేతిలో ఒక ఒక గొట్టం లేక ఒక సర్టిఫికెట్ పెట్టి నన్ను కాన్వెకేషన్లో యు ఆర్ శిష్యుడు అని నాకు ముద్ర ఇంకా ఎవరు వేయలేదు ఐఎమ్ ఇన్ ద స్కూల్ ఆన్ ద కాలేజ్ నేను దేవుని సంఘము అనేటువంటి ఆ పాఠశాలలో స్టిల్ కొన్ని సంవత్సరాల నుంచి నేను నేర్చుకుంటూ నా శిక్షణను నా శిక్షాభ్యాసాన్ని కొనసాగిస్తున్నాను కానీ ఐఎమ్ నాట్ ఎట్ సర్టిఫైడ్ ఐఎమ్ నాట్ ఎట్ క్వాలిఫైడ్ బట్ డెఫినెట్గా నేను కాలేజీలో క్రీస్తు యొక్క ఆ సమాజం అనబడిన సంఘం అనబడిన ఆ పాఠశాలలో నేను ఒక ఉత్తమ మన్ సభ్యుడిగా ఉత్తమ శిష్యుడిగా నేను చాలా తిప్పలు పడుతూ నేను అడుగులు వేసుకుంటూ ముందుకు వస్తున్నాను అని చెప్పాను చాలా అన్నా మీరు చాలా క్లవర్ ఆన్సర్ ఇస్తారని నాకు తెలుసు అన్న చాలా అటు దొరకరు ఇటు జడ్జ్ చేయబడరు బట్ ఇట్స్ ఎ క్లవర్ ఆన్సర్ అన్నా అన్నాడు అంటే నువ్వు ఈ ప్రశ్న ఇంతకుముందు ఎవరినైనా చేస్తే ఏం సమాధానం చెప్పారంటే వై నాట్ ఎస్ అన్న మాటలే వినపడ్డాయి ఎందుకు కాదు అవును అనే చెప్పారట అందరూ నేను అలా చెప్పలేకపోయాను మీ సంగతి ఏంటి బికాజ్ దిస్ ఇస్ ఆల్ అవర్ ఓన్ పాఠశాల కదా మన స్కూల్ కదా ఇది మన స్కూల్ సభ్యులకి మీరు మంచి శిష్యులుగా మారిపోయారని అడిగితే ఏం సమాధానం వస్తుంది ఎవరిని ముందు లీడర్ అందాం ఇక్కడ అదే స్కూల్ లీడర్ క్లాస్ లీడర్ సిఆర్ఆ సిఆర్ క్లాస్ రిప్రజెంటేటివ్ హూ ఇస్ దిస్ క్లాస్ రిప్రజెంటేటివ్ సిఆర్ శిష్యులు అనేవాళ్ళు జనరల్గా క్లాస్ రిప్రజెంటేటివ్స్ అనేవాళ్ళని క్లాస్ రూమ్లో ఎలా సెలెక్ట్ చేస్తారు అని అంటే ఇట్స్ నాట్ బై ఆర్డర్ ఆఫ్ మెరిట్ ఆఫ్ సమ్ సీనియర్టీ ఆర్ సమ్ ర్యాంక్స్ వాళ్ళ ఎబిలిటీస్ కొన్ని చూస్తారు చూసి వీడైతే బెటర్గా ఉంటాడు వీడు ఎంచుకుందాం అన్నట్టు ఆ లీడర్షిప్ క్వాలిటీని బట్టి నువ్వు ఈ ఇయర్కి సిఆర్ నువ్వు ఈ ఇయర్కి పెడుతూ ఉంటాం ఇప్పుడు ఈ ఇన్స్టిట్యూట్కి లేక ఈ కాలేజ్కి లేక ఈ చర్చ్కి ఈ అసెంబ్లీకి ఎవరు సిఆర్ కొన్ని ఎవరు సీనియరు కొన్ని ఎవరు సుపీరియరు ఎవరు ముందుకు రారా నా వెనకాతలు ఉంటాడు అని సందీపంతో వస్తారా ఇట్ డజంట్ మీన్ దట్ ఎవరు తన పక్కనుంటారా అన్నది కాదు కదా ఇప్పుడు మనం ఎంపిక ఆలోచించండి ఎలాంటి పరిస్థితుల్లో మనం అలాంటి పరిచర్యకు ఉపయోగపడేటువంటి ఆ శిష్యునిగా మారే లక్షణాలు మనలో ఎంతవరకు ఉన్నాయో ఈరోజు పరీక్షించుకుందాం వార్తలో పదమూడవ అధ్యాయంలో యేసు మాట్లాడిన ఒక ఉపమానాన్ని మీకు చూపిస్తాను పదమూడవ అధ్యాయము మతేసు వార్త యాభై రెండవ వచ్చిన ఫిఫ్టీ టూ థర్టీన్ ఫిఫ్టీ టూ పరలోక రాజ్యంలో శిష్యుడిగా చేరిన ప్రతి శాస్త్రియు తన ధననిధిలో నుండి క్రొత్త పదార్థములను పాత పదార్థములను వెలుపలికి తెచ్చు ఇంటి యజమానుని పోలి ఉన్నాడని వారితో చెప్పాను ఆయన ఏమన్నాడు చూసారా ఆ పై వచ్చిన అంటాడు వీటన్నిటినీ మీరు గ్రహించిదిరా అని అడుగుగా వారు వినిమి అనలేదు విన్నారా అనలేదు గ్రహించితిరా అని అడిగితే వాళ్ళు ఏం చెప్పారు ఎస్ మేము గ్రహించాము మీరు విన్నారా గ్రహించారా అని అడిగితే మీరు తొందరపడి గ్రహించారా అన్నారు గనక ముందు వెంటనే తర్వాత గ్రహింపల్సింది ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు స్కూల్లో టీచర్ గారు కొన్ని మాటలు ఓత పదాలుగా వాడుతూ ఉంటారు ఓత పదాలుగా ఏంటి ఆ ఓత పదాలు ఏంటంటే అర్థమైందా అంటూ ఉంటారు టీచర్ గారు యూజువల్ వర్డ్ అందరికీ మాట్లాడేట యు అండర్స్టాండ్ డి డు గెట్ మీ యోర్ హియర్ ఓకే క్లియర్ అనే పదాలు వాడుతూ ఉంటారు యేసు ప్రభు వారు కూడా ఈ పదాలు వాడేవాడు దట్స్ ఎ గుడ్ సైన్ మీరు వాడచ్చు ఆ పదం వాడచ్చు ప్రభు మాటల్లో అది ఉంది సో ఉత్తమ టీచరు మీకు అర్థమవుతుందా అనేటువంటి పదం వాడడం అనేది బిబ్లికలే ఈయన ఇంకొక స్టెప్ యాహెడ్ చేసి అంటే మీరు ఇట్ మీరు గ్రహించారా ఇస్ ఇట్ క్లియర్ మీకు లోపలికి చేరిందా మీరు తీసుకున్నారా నేనేం చెప్తున్నానో అన్నటిది వాళ్ళు ఏమన్నారు ఎస్ ఎస్ వీ ఆల్ యాక్సెప్టెడ్ డన్ టీకే సమాజ్గాయ అన్నారు అనమాట అన్నాకి ఈయన మాట చెప్పాడు అది విచిత్రమైన సంఘటన కొన్ని గ్రహించిన తర్వాత ఇంకా తర్వాత ఓకే టు నెక్స్ట్ అనలే చక్కన మాట్లాడాడు ఏం మాట్లాడాడు చూడండి ఆయన అందువలన పరలోక రాజ్యంలో శిష్యుడిగా చేరిన ప్రతి శాస్త్రియు తన నిధిలో నుండి కొత్త పదార్థములను పాత పదార్థములను వెలుపలికి తెచ్చి ఇంటి యజమాని పోలి వారితో చెప్పాను చెప్పాను అంతటి ఉపమానములు చెప్పి చాలించిన తరువాత అక్కడ నుంచి వెళ్ళి స్వదేశమునకు వచ్చి సమాజ మందిరంలో వారికి భోజనం దట్ ఈస్ ద చాప్టర్ ఎండ్ ఆఫ్టర్ దట్ హీ లెఫ్ట్ ద ప్లేస్ అది క్లారిటీ ఇక్కడ యేసుప్రభువారి ప్రారంభము ఉపదేశము యొక్క ప్రారంభము ఉపమానం యొక్క ప్రారంభము ఉపమానం యొక్క ముగింపు ఆయన యొక్క ప్రయాణము నిర్వచనము రీతిగా పదమూడవ అధ్యాయం ప్రారంభం నుంచి ఎండింగ్ వరకు చాలా డిఫైన్డ్ స్టేట్మెంట్స్ ఉంటాయి అంటే ఇక్కడ మనం కల్పించడానికి కానీ తీసేయటానికి కానీ అవకాశం లేని అతని వాక్ స్టైల్ మనకు చూపించి శిష్యత్వం గురించి ఏదో ఒక విషయం చెప్పాలనుకుంటున్నట్లుగా అతను దాని ముగింపులో ఈ మాట చెప్పాడు ఈ ముగింపులో ఆయన అన్న మాట ఏంటంటే పరలోక రాజ్యములో శిష్యుడిగా చేరిన ఎక్కడ ఏ స్కూల్ అది ఈ క్లాస్ ఏంటి ఆ సెక్షన్ ఏంటి ఆ థీమ్ ఏంటి ఆ లెసన్ ఏంటి దేవుని యొక్క రాజ్యము గురించినటువంటి లెసన్ పదమూడు అధ్యాయం ప్రారంభం నుంచి మీరు చదివితే నేను చెప్తాను మీకు ఉపమానాలు పదమూడు అధ్యాయం యొక్క కంప్లీట్ లెసన్ ఆఫ్ చాప్టర్ కాల్డ్ రాజ్యము కింగ్డమ్ ఆఫ్ హెవెన్ గురించి మాట్లాడాడు రాజ్యపు ఉపమానాలు చెబుతూ ఆల్ ఆఫ్ ద షడన్ ఒక శాస్త్రి గురించి రిఫర్ చేస్తున్నాడు శాస్త్రిగా ఎవడైనా రాజ్యంలో ఉండడానికి కనుక వస్తే ఇంతకీ శాస్త్రి అంటే ఎవరంటే స్క్రైబ్స్ అని ఇంగ్లీష్లో ఉంటుంది అంటే వాళ్ళు ఏం చేస్తారంటే జరుగుతున్నటువంటి సంఘటనను చరిత్రగా మారుస్తారు అంటే ఈరోజు ఇది జరిగింది పలానా నాయకుడు వచ్చాడు పలానా బోధ చేశాడు పలానా రాజు వచ్చాడు పలానా గురి తీశారు పలానా ప్రదేశంలో జరిగిందని ఈరోజు వర్తమానం రేపు చదివితే అది చరిత్ర గతము వర్తమానాన్ని గతంగా మారుస్తూ ఉంటారు అంటే వీళ్ళు ఏం చేస్తారు స్క్రైబ్స్ రాస్తూ ఉంటారు మీకు తెలుసా రో మన రిజిస్టర్ ఆఫీస్ ఉంది రిజిస్టర్ ఆఫీస్లో స్క్రైబ్స్ ఉంటారు అంటే వీళ్ళు బయట రాసే విలేక లేఖకులు కాదు వీళ్ళు వీళ్ళు ఆ రోజు ప్రభుత్వానికి సంబంధించినటువంటి జీవోలను బట్టి ప్రపంచంలో జరుగుతున్న అంటే వాళ్ళ దే వాళ్ళ రాజ్యంలో వాళ్ళ స్థానంలో వాళ్ళకు ఉన్నటువంటి హద్దులు రెవెన్యూ హద్దుల్లో జరుగుతున్నటువంటి అంశాలని వాళ్ళు గ్రంథస్థీకరిస్తూ ఉంటారు నెక్స్ట్ ఎవరైనా వచ్చే వాళ్ళకి అది చాలా ఉపాధిగా అది చాలా ఉపదేశంగా దాన్ని చదువుకుని ఆహా ఇలాంటి చరిత్ర మనక ఇలాంటి వ్యక్తి ఇలాంటి డెసిషన్ తీసుకున్నాడా ఇంత వచ్చినాయా ఇంత రెవెన్యూ ఉందా ఇంత లోటు ఉందా ఇంత డిమాండ్ ఉందా చక్కగా దాన్ని బట్టి నిర్వచనాలు తీసుకుంటారు నెక్స్ట్ చేయబోయే డెసిషన్స్ తీసుకుంటారు అలాంటి పరిస్థితుల్లో శాస్త్రి అనేవాడు గతముకు సంబంధించినటువంటి విషయాలు అనగా పాత నిబంధనకు సంబంధించినటువంటి అంశాలలో నుంచి క్రీస్తు యొక్క రాజ్యము అని చెప్పబడుతున్న పరలోక రాజ్యము అంటే భూమి మీద నుంచి దేవుని దగ్గరకు వెళ్ళడానికి కావలసినటువంటి రిజర్వేషన్ దేవుని సన్నిధిలో జీవించబోయే ఒక గొప్ప సదవకాశానికి గనక ఇష్టపడినటువంటి దేవుని రాజ్యంలో సభ్యుడిగా చేరితే ఎవరు ఈ రాసేటువంటి వ్యక్తి చేరితే అలాంటి వ్యక్తి ఎలా ఉంటాడట తన మంచి ధననిధిలో నుంచి తన ఇంటి యజమానుని పోలి ఉండి అతను ఎలా ఉంటాడట తన ధననిధిలో నుండి కొత్త పదార్థాలను పాత వాటిని తీసుకొచ్చేసిన ఇంటి యజమానిలాగా ఉంటాడు ఇంటి ఓనరు ఇలా ఉంటాడు అని చెప్పేటప్పుడు ఒక నిమిషం ఆలోచించండి మీరు ఇంటి ఓనర్సే మీరందరూ మీకు మీ ఇల్లు ఉన్నాయి అది అద్దిల్లా సొంత ఇల్లు అన్నది డెఫినెంట్ మీరు ఒక్కో ఇంట్లో ఉంటారు ఏ ఇల్లు లేకుండా హాస్టల్లో ఉండేవాళ్ళు కాకుండా ఇంట్లో ఉండేవాళ్ళు ఎవరైనా ఉంటే ఇళ్లల్లో ఉండేవాళ్ళు పాతది ఏదైనా ఉండేలాగా కొత్త దాన్ని తీసుకెళ్లి ఇంట్లో దాస్తారా ఇంట్లో ఉన్న వాటిని బయటికి తెస్తా ఉంటారా ఎప్పుడైనా ఇల్లు అనేదానికి పెద్ద నిర్వచనం ఏంటో తెలుసా ప్రతిదీ లోపలికి చేరుద్ది బయటికి వెళ్దాం చెక్ చేసుకోండి ఎన్ని లోపలికి వెళ్ళిపోయినాయో ఎన్ని బయటికి వెళ్ళట్లేదు ఖాళీగా ఉన్న ఇంటిని నింపుతారు తప్ప దాన్ని ఖాళీ చేయరు ఇల్లు ఖాళీ చేయండిరా అన్నాం అనుకోండి చెత్త డబ్బాలు నింపినట్టు మూసుకొని ఇంకో చోట తీసుకెళ్తారు తప్ప కొంత ఖాళీ చేయరు ఇదెందుకు అనుకో హే పనికొత్త పెట్టే అంటారు అంతే ఎంత చెత్త తీయండరా అని అంటే అంత చెత్త మూసుకెళ్తారు దీనికి మళ్ళీ కబ్బోర్డులు కొంటారు సెల్ఫ్లు తయారు చేస్తారు ఆటకలు ఎక్కిస్తారు అవసరమైతే దానికి ప్యాకింగ్లు చేసి దాని మీద పేర్లు రాసి దాచి పెడతారు ఎందుకు తీయరు తీయరు తీయాలనిపించదు ప్రతి ఇంట్లో ఈ చెత్త చాలా చెత్త ఉంటుంది కానీ నిజమైన శాస్త్రి ఏం చేస్తాడట తన ఇంటిలో నుంచి లోపల మం పాత దాన్ని కూడా తెస్తాడంట కొత్తది ఏదైనా వస్తే దాన్ని కూడా బడ్డీ తెస్తాడంట పాత నిబంధనలలో ఉన్నటువంటి యేసు సంబంధమైన విషయాలను శాస్త్రికి తెలుసు కాబట్టి వాటిని మాట్లాడతాడు యేసును కొత్తగా తీసుకుంటున్నాడు కాబట్టి కొత్తదాన్ని కూడా అతను దాన్ని కలిపి యేసు గురించి మాట్లాడతాడు ధర్మశాస్త్రం గురించి కానీ నియమ నిబంధనల గురించి కానీ కట్టడల ఆజ్ఞల గురించి కానీ హెచ్చరికల సూచనల గురించి కానీ వ్యక్తిత్వాన్ని దేవుని దగ్గరకు తీసుకుని వెళ్ళటానికి పాత వాటిలో ఉండేటువంటి వాటిని మరియు కొత్తగా నేర్చుకుంటున్న వాటిని కూడా తీసుకుని అతను ఇంట్లో నుంచి బయటికి తీసుకురావడానికి మంచి శిష్యుడు ఉంటాడు ఒక శిష్యుడు నేర్చుకున్న తర్వాత శిష్యత్వానికి దేవుని రాజ్యానికి పట్టబడిన తర్వాత ఆ శిష్యుడు ఖచ్చితంగా ఏం చేస్తాడంటే నేర్చుకునేటువంటి సంగతులలో పాత వాటిని కొత్త వాటిని కలిపి బయటికి తీసుకొచ్చి మాట్లాడతాడు ఎవరు ఉన్నారు ఇక్కడ ఇలాంటి వాళ్ళు నిన్న ఏం చెప్పారు పాస్ట్ గారు బాగా చెప్పారండి గంటసేపు ఊపిరి తీసుకోకుండా మాట్లాడిన మాట మాట్లాడకుండా చెప్పిన ఉపమానం చెప్పకుండా చూపిస్తున్న విషయం కానీ మాట్లాడుతున్న విషయం కానీ మైండ్ నిండా పెట్టుకుని జ్ఞాపకం నిండా దాచుకుని ప్రతి మాట అన్పార్లమెంటరీగా పడిపోయకుండా ఓత పదం జారిపోకుండా చెప్పింది రేపు పదిసార్లు మాట్లాడకుండా కన్సిస్టెంట్ టైంని జాగ్రత్తగా లెక్క పెట్టుకుని ప్రతి వ్యక్తిని ఉద్దేశించి వ్యక్తి టార్గెట్ అవ్వకూడదు ఆత్మ టార్గెట్ అవ్వాలి ఆత్మ సంబంధమైన విషయాలు చెప్పాలి గంటసేపు ఒక ఉపదేశాన్ని అర్థమయ్యేంత క్షుణ్ణంగా వివరించడానికి ప్రయత్నం చేసిన తర్వాత ఏం చెప్పామో అని అడిగితే ఏదో చెప్పారండి అంటే ఎలా ఉంటుంది ఏదో చెప్పారా ఏం చెప్పారో గుర్తు లేదా మంచి శాస్త్రి దేవుని రాజ్యం గురించి పట్టబడితే ఏం చేస్తాడు తెలుసా తన ఇంట్లో పాత ధననిధుల నుంచి కొన్ని తెస్తాడు తన అనుభవాల నుంచి కొన్ని తెస్తాడు తన హృదయంలో నుంచి కొన్ని విషయాలు తెస్తాడు తన మనసులో నుంచి కొన్ని విషయాలు తెస్తాడు తన ఆలోచనల నుంచి కొన్ని విషయాలు తెస్తాడు తన ఇంటిలో నుంచి అలాగే కొత్త వాటిని కూడా కొన్ని వాటిని నేర్చుకుని వాటిని ఉంచుకోకుండా దాన్ని ఏం చేస్తాడు పంచుతాడు దాన్ని ఇస్తాడు నేర్చుకున్న దాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు ఈరోజు చాలామంది ఈ కాలేజీల్లో క్రిస్టియన్ కాలేజీలో అంటే చర్చిలు నా ఉద్దేశం కాలేజీలు అంటే బైబిల్ కాలేజీలు కాదు బిబ్లికల్గా బైబిల్ కాలేజీలు అనేవి నిషిద్ధమైనవి నేర్చుకునేటువంటి పద్ధతులు చాలా ఉన్నాయి అది దానిలో మొదటి పద్ధతి శిష్యత్వ పద్ధతి అంతేగాని డిస్కషన్లు పెట్టుకోవటం డిబేట్లు కమాండ్లు చేసుకోవటం అలాంటి కమెంట్లకు వెళ్ళి కింద మీద పడి మాట్లాడుకోవటం అట్లాగే ఇంకా అదర్ థింగ్స్లో చేయటం అనేది బైబిల్ బిబ్లికల్ కాదు మీరు బిబ్లికల్గా నిజంగా నేర్చుకోవాలనుకుంటే మీరు మీ నాయకుల దగ్గరికి వెళ్ళి శిష్యత్వం చేయండి వాళ్ళతో పాటు మీ ఇల్లు మీ పిల్లలు మీ భార్య మీ భర్త వాళ్ళందరూ పక్కకు పెట్టి ఒక రెండు నెలల పాటు ఒక నెల పాటు వాళ్ళతో తిరగండి దాంతో అన్ని పనులు మీకు నేర్చుకుంటారు చాలా విషయాలు మీకు అర్థమవుతాయి శిష్యత్వం చేయడానికి ఇష్టపడతాయి అంతేగాని ఏదో బుర్ర పెంచుకుందామని జ్ఞానం పెంచుకుందామని చేస్తే మాత్రం ఖచ్చితంగా అడ్డదారులు దొక్కుతారు దేవుని దారిలోంచి బయటకు తొలగిపోయే అవకాశాలు రెండు వందల శాతం ఉంటాయి జాగ్రత్త ఈ యేసుక్రీస్తు శిష్యులు చాలా చక్కగా వాటిని వివరించుకుంటూ ముందుకు రావడానికి ప్రయత్నం చేస్తారు ఇక్కడ మీరు పదమూడో అధ్యాయంకి ఒకసారి రండి నేను మీకు చిన్న ఇష్యూ చూపిస్తాను చాలా అద్భుతమైన విషయాన్ని పదమూడో అధ్యాయంలో మీరు పట్టుకున్నారో లేదో ఒక మాట చెప్పాలి పదమూడవ అధ్యాయంలో మొదటి నాలుగవ మూడవ వచనం చదవండి ఆయన వారిని చూసి చాలా సంగతులు ఉపమాన రీతిగా చెప్పాను ఎట్లా అనగా ఇదిగో విత్తువాడు విత్టకు బయలువెళ్ళి నెంబర్ వన్ మొదటి విషయం ఏం చెప్పాడు విత్తుమాని యొక్క ఉపమానం చెప్పాడు ఆ తర్వాత శిష్యులు దాని గురించి మాట్లాడారు దాని గురించి ఆయన కొన్ని విషయాలు ఎక్స్ప్లెయిన్ చేశాడు ఆ తర్వాత ఇరవై నాలుగు ఆయన మరి ఉపమానం వారితో చెప్పాను ఏమనగా పరలోక రాజ్యము తల

పెట్టిన పొల్లని పిండిని పోలిసిన పిండి గురించి చెప్పాడు తర్వాత ముప్పై అప్పుడు ఆయన జన సమూహములను పంపివేసి ఇంటిలో పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమున పోలి ఉన్నది తర్వాత నలభై ఐదు మరియు పరలోక రాజ్యము మంచి ముత్యము తర్వాత నలభై సముద్రంలో వేయబడిన నానా విధములైన చేపలను పట్టిన వలన పోలి ఉన్నది ఇన్ని విషయాలు చెప్పిన తర్వాత ఇప్పుడు నేను నేను చెప్పిన విషయం మాట్లాడాడు అంటే ఎన్ని అంశాలు ఆ క్లాస్ లెసన్ చాలా ఎక్కువగా వెళ్ళింది థర్టీన్త్ చాప్టర్ ఇస్ బిగ్ లెసన్ ఫర్ స్టూడెంట్స్ డిసైపల్స్ శిష్యులకి మాట్లాడాడు ఈ శిష్యులతో మాట్లాడుతున్నటువంటి ఈ ఇన్ని ఉపమానాలు చెప్పిన తర్వాత లోపల నుంచి బయటికి మీరు ఎలా వస్తారో దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది అని చెప్పాడంటే ఏదో యేసు ప్రభు మనతో చెప్తున్నటువంటి అంశాలు ఇంత క్రోడీకరించబడినటువంటి చాప్టర్ ఇంకొక చాప్టర్ లేదు మీరు బైబిల్లో ఏ విషయంలో కూడా ఇంత కన్సిస్టెడ్ టాపిక్ని ఎలాబరేట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక ఉపమానం తర్వాత ఒక ఉపమానం రెండు ఉపమానాలకి శిష్యులు మళ్ళీ వెనక్కి వచ్చి డౌట్లు అడిగితే వాళ్ళు కూర్చోబెట్టి క్లాసు వాయి తీశాడు అంత పెద్ద టీచింగ్ ఉంది అక్కడ ఈ టీచ్ అంతట్లో దేవుని రాజ్యానికి సంబంధించిన శిష్యుడు అనేటువంటిది ఫైలైట్ అది ఎండ్ డిస్క్రిప్షన్ ఎండింగ్ వచ్చాక ఇందువలన తెలియని ఫలితార్థం ఏమనగా దేవుని రాజ్యంలోకి చేరిన శిష్యుడు అక్కడ క్లోజ్ చేసే టాపిక్ శిష్యుడిగా లోకంలో ఉండడం వేరు దేవుని రాజ్యానికి శిష్యుడిగా మారడం వేరు నన్ను ఇంటర్వ్యూ చేసిన వాడు అడుగుతున్న వాడి యొక్క పాయింట్ ఏంటంటే నువ్వు దేవుని రాజ్యానికి సంబంధించిన శిష్యుడిగా మారావా అది నాకు అతని క్వశ్చన్ అందుకు నేను శిష్యుడిగానే ఉన్నాను తప్ప ఇంకా మారిపోలేదు ముద్ర పడలేదు నాకు ఇంకా ఎవరో పెలిస్ స్టేషన్ చేయలేదని చెప్తున్నాను ఈరోజు మీరు ఒకసారి ఆలోచించండి ఇంతవరకు దేవుని రాజ్యంలో వచ్చేటువంటి శిష్యులుగా ఉండడానికి ఇష్టపడుతున్నటువంటి వ్యక్తులుగా ఉండేటువంటి వారు ఈ లక్షణాలు మీలో ఉన్నాయి అని అనుకుంటే శబాషాన్ని మీకు మీరే చెప్పేసుకోవచ్చు ఎవరి దగ్గర మీరు ఎలా కల ఓకే శభాష అనేసుకోవడం రెడీగా ఉండండి సింపుల్ నెంబర్ వన్ అందరికన్నా ఎక్కువ నమ్మకస్తుడు నువ్వేనా మాట్లాడండి అర్థం లేదా అర్థమైనట్టుగా ఉండి అర్థం అవ్వలేనట్టుగా చూస్తున్నారా మీ శిష్యులు ఎంతమంది ఉన్నారంటే మీ క్లాసులో ఎంతమంది ఉన్నారు ఇప్పుడు ఈ క్లాసులో ఇక్కడ మూడు వందలు రెండు వందల మంది ఉన్నారు ఈ ఇంతమందికి అందరికన్నా ఎక్కువ నమ్మకస్తుడు పోయిన శిష్యుడు నువ్వేనా శిబాష అనండి మరి అనరే మీకు డౌట్ వచ్చిందా మీద మీకు డౌట్ వస్తే నాకే నేనే బాధపడను మీరు నమ్మలేరా నన్ను ఏమి ఎదురు ప్రశ్న లేకండి నేను మీ గురించి అడుగుతున్నాను మిమ్మల్ని ఎక్కువ అందరికన్నా ఎక్కువ నమ్మకస్తులు మీరేనా మొదటి విషయం మీరు ఏం మాట్లాడుకున్నారో మీకు తెలుసు రెండో విషయం అడుగుతున్నాను ఎక్కువ జవాబుదారిగా ఉండే శిష్యులు మీరేనా ఆర్ యూ ద మోర్ అకౌంటబుల్ అకౌంటబిలిటీని ఇవ్వగలిగిన వ్యక్తి వినువేనా ఎక్కువ జవాబుదారీగా ఉండాల్సిన శిష్యురాల శిష్యుడు వి నువేనా శాచరణ్ అవును నేనే అయితే నేనే ఎప్పుడు అన్నిటికీ జవాబుదారుగా ఉంటాను నేనే తీసుకుంటాను అంటే ఎస్ నేనే అని చెప్పుకోండి నంబర్ త్రీ ఎక్కువ బాధ్యతలు ఎక్కువ పనులు ప్రతిసారి అప్పగించబడే వ్యక్తి నువ్వేనా సార్లు బాధ్యతలు పనులు అప్పగించబడే వ్యక్తివి నువ్వేనా అంటే నా అర్థం ఏంటంటే పని చేసేవాడికి చెప్తారా చేయనివాడికి చెప్తారా అంటే ఏంటి అర్థం నేను అడిగిన ప్రశ్నకి నువ్వు రోజు చేసేవాడు నీకే చెప్తాం నమస్కారాలు పెట్టి అయిపోయిందన్నా అని లాస్ట్లో వచ్చేవాడు అనుకో నేను పిలవం అదే అడిగాను నిన్ను నువ్వు ఎక్కువ బాధ్యతలు ఎక్కువ పనులు ప్రతిసారి అప్పగించబడే వ్యక్తివి నువ్వేనా శబాష్ అనుకోండి నెంబర్ ఫోర్ అన్నిటినీ అర్థం చేసుకుని అవగాహన చేసుకునేంత జ్ఞానివి నువ్వేనా మీ నాయకుడు చేయబోతున్నా చేస్తున్నా చెబుతున్నా పనిని అర్థం చేసుకుని ఎంతో అవగాహనతో చేసేసేటువంటి వ్యక్తివి నువ్వేనా ఏ పని అయినా అతను చెప్పిందే తొడువుగా అర్థం చేసేసుకుంటావు అవగాహన చేసేసుకుంటావు చేసేసుకొని పని కూడా చేసేస్తావు ఆ వ్యక్తి నువ్వేనా నువ్వేనా నెంబర్ ఫైవ్ అంతరంగాన్ని పంచుకోగలిగిన శిష్యుడు నువ్వేనా మీ భాష గారు నీకు పిలిచే రే నా మనసు బాగోలేదు వెళ్ళారా నీతో మాట్లాడాలి అని ఎప్పుడైనా నేను పిలిచాడా మనసు బాగోని అంతరంగ విషయాలు చెప్పుకునేంత మీరు ఎక్కడ చోటు ఇచ్చారంటారేమో నేను ఇస్తాను మీరు మీ సోద నాకు చెప్పకుండా ఉంటే మీ గోల నోరిప్పకుండా ఉంటే మీ ఏడుపు గొట్టు నా ముందుకు రాకుండా ఉంచితే మీ దీన గాథలు ఏది ఎండమూరి వీరేంద్రనాథ్ సశేషం అయిన నవల్లో మీ జీవితానికి సరిపడిన పుస్తకాలు మీరు రాసేసుకోకుండా ఉంటే బ్లాంక్ పేజీతో వస్తే నేను నా గతాన్ని చెప్తా ఎంతమంది వస్తారు దొరికాడు బాబు అని చెప్పి లిస్టులు లిస్టులు చెప్తుంటే ఎన్ని హార్డ్ డిస్క్లు మెమరీ ఉందో తెలుసా దీనిలో జీవితాలు సేవకు వచ్చిన రోజు సుమారు పాతికేళ్ళు అనుభవం ఎన్ని పుస్తకాలు ఉన్నాయో లోపల అంతరంగాన్ని సేవకుడు పంచుకోగలిగినటువంటి శిష్యుడు నువ్వేనా ఆర్ యూ నెంబర్ సిక్స్ రహస్యాలు చెప్పుకోగలిగిన శిష్యుడు హిస్ పర్సనల్ లైఫ్లో ఉండే సిక్రసీ నీతో చెప్పగలడా చెప్పగలరదా పర్సనల్ సీక్రెట్స్ అతడు పడుతున్న వేదన అతడికి ఉన్న దుఃఖం అతడు పడుతున్న శోధన అతని అంతరంగంలో ఉన్న యుద్ధం నీతో ఎప్పుడైనా రహస్యంగా చెప్పాడా చెప్పుకోగలరా నెంబర్ సెవెన్ అతడి ఫ్యూచర్ ప్లాన్స్ గురించి భవిష్యత్ ప్రణాళికల గురించి నీతో చర్చించగలిగేంత అంతరంగికుడువేనా ఈ ఏడు ప్రశ్నలు అసలు నువ్వు స్టూడెంట్గా కాదా చెప్పి డిసైడ్ చేస్తాయి సోదినడానికి వచ్చే బ్యాచ్లో కూర్చుంటే నువ్వు శిష్యుడు కాదు సమర్పించుకోవడానికి వచ్చినవాడు శిష్యుడు సిలివెత్తుకోవడానికి వచ్చినవాడు శిష్యుడు వాడి జీవితంలో ఉపేక్షించుకోవడానికి వచ్చినవాడు శిష్యుడు అంతేగాని వెనకాతల బ్యాగ్ పట్టుకుని ఉంచినవాడు నా కారు డ్రైవ్ చేసేవాడు లేక నేను వెళితే నా వెనకాతలు వచ్చి మీకేం కావాలి అని నా ఎదురుగా నుంచి చేతులు కొట్టుకునేవాడు శిష్యుడు కాదు వాళ్ళు పరిచారికలు పరిచారికలు వందల మంది ఉంటారు శిష్యులేరి ఆయన అడుగుతున్నాడు చాలామంది శిష్యుల గురించి ఇన్ని ఉపమానాలు దేవుని రాజ్యం గురించి చెప్పుకుంటూ వచ్చి పరలోక రాజ్యంలో శిష్యుడిగా ఉండడానికి ఒక అర్హత ఉంది వాడు ఎలా ఉంటాడో తెలుసా అన్నది ఒక కన్క్లూషన్ గీత గీశాడు ఆయన ఆ గీత దగ్గరికి వచ్చి ఎత్తుకుదామంటే ఎవడు కనబడతాడు ఇప్పుడు నీ గురించి ఏమని చెప్పాలి నేను నేను ఇతరులను అడిగిన ప్రశ్న లేకపోతే ఇతరులు నన్ను అడిగిన ప్రశ్న ఈరోజు నేను సంఘాన్ని అడుగుతున్నాను ఈ సంఘంలో శిష్యులు ఎంతమంది ఉన్నారు శిష్యులంటే తట్టబుట్ట సర్దేసి పెళ్ళం పిల్లల్ని వదిలేసి లేకపోతే కుటుంబాన్ని ఎత్తుకుని సేవకి వెళ్ళిపోయినోడు వాళ్ళు శిష్యుడు కాదు వాళ్ళకి స్వార్థికుని పిలుపుంటే ఉంటే స్వార్థ చేయడానికి వెళ్తారు క్రమాన్ని నడిపించడానికి వెళ్తే సంఘ క్రమానికి నాయకుడిగా వెళ్తాడు ఒక సంఘాన్ని కట్టే పిలిపే అయితే సంఘ స్థాపనకు వెళ్తాడు ఎవడు పిలుపులకు వాడు వెళ్తాడు వాడు అవుతాడు శిష్యుడు వేరు నువ్వెవరివి విశ్వాసవా శిష్యుడువా ఇప్పటికి ఇన్ని సంవత్సరాల కాలంలో నీ స్కూలు నీ నీ ఇన్స్టిట్యూట్ నీ నీ ఆర్గనైజేషన్ ఇంకా గట్టిగా చెప్పాలంటే నీ చర్చి నీకేం నేర్పింది ఏ శిష్యత్వానికి వచ్చావు నువ్వు ప్రార్థనలు నేర్చేసుకున్నావు పాటలు నేర్చేసుకున్నావు బైబిల్ సెలలు ఏంటే సెలలు కాదు ఏంటంటే సెలలు ఈ సెలలు ఒకటి ప్రతి ఒక్కరిని బిగించి పడేస్తున్నాయి ఈ సెలలు ఈ బైబిల్ స్టడీ గ్రూపులు రకరకాల చెత్త చెదారు శిష్యుడు వారిని అడిగితే ఎవడు మాట్లాడే ఏరు మీరు శిష్యత్వం ఎక్కడి వరకు వచ్చింది మీ శిష్యత్వం ఏ స్థితిలో వచ్చింది శిష్యత్వం ఆ ఏడు ఉపమానాలు చెప్పిన తర్వాత ఆయన గీత గీశాడు ఏడు ఉపమానాలు దేవుని రాజ్యాన్ని గురించే చెప్పాడు ఏది వెతుక్కుంటున్నావు చూసుకో అని చెప్పాడు ఏది కోల్పోతున్నావో చూసుకో అని చెప్పాడు ఎంత విలువైందని చెప్పాడు మంచి ముత్యం గురించి చెప్పాడు ఇప్పుడు ఏం చెప్పాడు ఆయన నీ ఒక మంచి ఉత్యాన్ని కనుక నువ్వు వెతుక్కుంటే నీ కలిగినంత కలిపి ఏం చేస్తావంట అమ్మేసి దాన్ని కొనుక్కోవడానికి అంటే నిజమైన ముత్యం ఏదో తెలియక మంచి ముత్యం అనుకునే పొరపాట్లలో విలువైన దాన్ని గ్రహించగలిగే వ్యక్తిత్వం గురించి మాట్లాడుతున్నాడు అక్కడ అంతేకాని ప్రతిదీ మంచిదని పరిగెత్తమని కాదు ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి ఇంకా ఆలోచించి చెప్పండి ఇప్పుడు మీరు గ్రహించిరా అని అడిగినప్పుడు నిజంగా ఎలాంటి పరిస్థితుల్లో గ్రహించాడు అనే విషయం మనం మాట్లాడాలి నిజంగా నీవు దేవుని యొక్క నేను శిష్యుడిగా మారడానికి నేను నాకు ఒక గురువు ఉండాలి కదా ఒక నాయకుడు ఉండాలి కదా ఒక గురి ఉండాలి కదా నాకు ఆ గురిని నేను పట్టుకొని దాని దగ్గరికి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తూ ఆయన దగ్గర నుంచి చూసి విని గ్రహించి నేర్చుకొని అవగాహన పెంచుకొని అభ్యాసాత్మకంగా నా జీవితాన్ని స్థిరపరచుకునేటువంటి ఆ తిప్పలో నా పరిపూర్ణతను ఎప్పుడు ఎక్కడ బయటపడుతుందో చెప్తాను వినండి మొట్టమొదటిగా ఈ నిజమైనటువంటి శిష్యత్వానికి వచ్చేటువంటి వ్యక్తి ఎక్కడ పరిస్థితుల్లో బయటపడతాడంటే నీ వ్యక్తిగతంగా నీ ఒంటరితనంలో నీకు ఆయనకు మధ్యలో ఉండే సంబంధం బయటపడుతుంది నీ నాయకుడు యేసు ఇక్కడ పాస్టాగారి గురించి మాట్లాడలేదు నా సబ్జెక్ట్లో నాయకుడు అని వాడాను అంటే అది యేసు ప్రభువే అంతేకాని మీ పాస్టాగారు గారు దాని గురించి చూడకండి యేసు ప్రభు గురించినటువంటి ఉపదేశపు పద్ధతిలో నువ్వు వెన్ యు ఆర్ ఎలోన్ ఒంటరిగా ఉన్నావనుకోండి వ్యక్తిగతంగా ఉన్నావు అనుకోండి నీ హృదయము దేవుని సంగతులను లక్ష్య శరీర సంగతి లక్ష్య ఒంటరిగా ఉండేటప్పుడు చీకట్లో ఉండేటప్పుడు అక్కడ నీ శిష్యుని తాలూకా ఎబిలిటీ బయటపడతా ఉంటుంది నెంబర్ టూ మీ పాస్ట్ గారు ఉన్నాడు అనుకోండి మీకు అప్పగించబడిన నాయకుడు అతనితో ఉన్నారు అనుకోండి అప్పుడు మీ భక్తి బయటపడుతుందా నువ్వు ఎలా ప్రవర్తిస్తావు అనే దాని మీద కదా నీ క్వాలిటీ బయటపడుతుంది నీ నాణ్యత నీ విశ్వాసం మీ గారు ఉండేటప్పుడు ఎలా ఉంటుందో అనేటువంటి పరిస్థితి ఆధారపడుతుంది సో నాయకుడు ఉండేటప్పుడు నీ భక్తి ఎలా బయటపడుతుంది నంబర్ త్రీ నీ గుంపు నీ సహవాసం నీకు తెలిసిన ఫెలోషిప్ ఏదైతే చర్చ్ ఫెలోషిప్ ఉంటుందో వాళ్ళ మధ్యలో నీ భక్తిని నువ్వు ఎలా ప్రదర్శిస్తున్నావు అనే దాని మీద నువ్వు యేసుప్రభుని ఎలా ఎరుగున్నావో బయటపడుతుంది కాంగ్రిగేషన్లో ఉండేటప్పుడు మన కాంగ్రిగేషన్స్ మధ్యలో మన ఓన్ నోన్ కాంగ్రిగేషన్ తెలియనోళ్ళ గురించి కాదు తెలిసిన కాంగ్రిగేషన్స్ మధ్యలో నెంబర్ ఫోర్ నీకు లిమిటెడ్గా ఇచ్చినటువంటి యాక్సెస్ నీ పరిధిని నీకు ఎక్కడైతే అప్పగిస్తాడో ఇదంతా నువ్వు చూసుకో వీళ్ళందరినీ నువ్వు చూసుకో అక్కడంతా జాగ్రత్త అన్నప్పుడు ఆ అప్పగించబడిన పరిధిలో నీ నిజమైన క్రైస్తవ నాయకత్వాన్ని క్రీస్తు కొరకు రాజ్యపు శిక్షత్వాన్ని ఎలా చూపిస్తావు అనేది బయటపడుతుంది నీకు ఇచ్చినటువంటి ఆ డిసైపుల్షిప్ పరిధిని బట్టి అంటే ఎక్కడైనా ఏదైనా ఒక పని నీకు అప్పగించి అన్నానో నువ్వు చూసుకో అన్నారనుకోండి అప్పుడు నువ్వు వాళ్ళ మధ్యలో ప్రవర్తించే ప్రవర్తన నీకు ప్రభు తెలుసా ఏసూప్రభు తెలీదు అన్నది చూపిస్తుంది అంతే కదా ఆ రెండింటినీ బ్యాలెన్స్డ్గా చేసే పనిని బట్టి నీ జీవితంలో నిజమైన శిష్యురాలు వా శిష్యుడు అన్నది క్వాలిటీ బయటపడుతుంది నెంబర్ ఫైవ్ అన్యజనులైన బంధువులతో మనకు ఉండేటువంటి సహవాసాన్ని బట్టి మనము దేవుని ఎరిగిన వారమా ఎరగలేదా అనేది బయటపడుతుంది నీ శిష్యత్వం ఎక్కడ బయటపడిపోద్ది జెంటైల్స్ అన్యజనులైనటువంటి నీ బంధువులు నీ బంధు స్నేహ బంధువులు ఉంటారు కదా వాళ్ళ మధ్యలో ఎలాంటి పరిస్థితుల్లో ఉంటావు అనేది నువ్వు చూపిస్తావు నెంబర్ సిక్స్ నీ శత్రువు ఎదుట నీవు దేవుడిని ఎరిగిన వాడవా ఎరిగిన దానవా అనేది బయటపడుతుంది శత్రువు ఎనిమి మనకి ఎంత వద్దనుకున్నా క్రైస్తవులకు శత్రువులు ఉండరా ఎందుకు ఉండరు ఖచ్చితంగా ఉంటారు ఆ శత్రుత్వం ఎప్పుడు ఉంటుంది అంటే మీ ఇద్దరికి మిత్రభేదం కలిగినప్పుడు నీ నోరు దాన్ని బట్టి శిష్యత్వం బయటపడుతుంది నీ మాట నంబర్ సెవెన్ దేవునితో నీవు ఉండేటప్పుడు దేవునితో నువ్వు ఉండేటప్పుడు దేవునికి నీకు మధ్యలో అనుబంధపు సంబంధాన్ని నీ శిష్యత్వాన్ని ఎలా బయటపడుస్తున్నావు అనేది ఫైనల్గా బయటపడపాలి ఈ ఏడు సంఘటనలలో ఏడు ప్రదేశాలలో మొదటిది పర్సనల్గా రెండు నీ లీడర్తో మూడు నీ ఫెలోషిప్తో నాలుగు నీ డ్యూటీలో నెంబర్ ఫైవ్ నీ బంధువులు అన్యజనులతో నెంబర్ సిక్స్ నీ ఎనిమిదితో నెంబర్ సెవెన్ నువ్వు గాడ్తో నీ దేవునితో నీ దేవుడు అని అంటే ఎవరో తెలుసా అవ్వచ్చు డబ్బు అవ్వచ్చు ఘనత అవ్వచ్చు ఇవన్నీ దేవుళ్ళు మన కడుపే మళ్ళీ దేవుడు అన్నాడు కదా ధనం ఎక్కడ ఉంటుందో నీ హృదయం ఎక్కడ ఉంటారో అది నీ దేవుడు ఇలాంటి లోకపు దేవుళ్ళు కొంతమంది ఉంటారు ఆయన కాదు నిజమైన దేవుని చేతుడు భక్తి ఇక్కడ కనబడతాయి అలాంటి ఇప్పుడు సడన్గా నీకు కోటి రూపాయలు ఇస్తే నీకు దేవుడు కనబడతాడా ఇంకెవరు కనపడతా ఎవరు కనపడతారు పైసామే హై పరమాత్మ అప్పుడు నిజమైన యేసు ప్రభు గర్మే గసగా చర్చిలో ఉంటాడులే అన్నట్టే ఉంటుంది ఇలాంటి ఈ విషయాలలో ఎక్కడ మనం యేసుక్రీస్తుని నిజమైన దేవుడిని మనము ఎరుగుట మీరు గ్రహించిరా అన్నారు కదా ఎరిగితిరా మీరు గ్రహించి ఎదురే మీరు నిజంగా దేవుని వాక్యం ఎక్కడ గ్రహించారో ఈ ఏడుగురు సందర్భాల్లోనే బయటపడుతుంది బయట ఎక్కడ పడదు అయితే రెండు ప్రత్యేకమైన సంఘటనలు ఉన్నాయి రెండు ప్లేసెస్ మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి ఈ రెండు ప్లేస్ మొట్టమొదటిది ఏంటంటే ఎవ్వరూ లేని ప్రపంచంలో నువ్వు ఒంటరిగా ఉండేటప్పుడు నువ్వేమైనా చేయడానికి పాసిబిలిటీ ఉంది అప్పుడు జాగ్రత్త ఎవ్వరూ లేరు నెంబర్ టూ చాలామంది ఉన్నారు ఎవరు నిన్ను గుర్తించలేని జనం అప్పుడు జాగ్రత్త ఒకటి నువ్వు అంటరి రెండు బోల్డ్ మంది ఉన్నారు ఎవరికీ నువ్వు తెలియదు అప్పుడు నువ్వేం చేస్తావు చూసుకో ఇప్పుడు మనందరిలో మీరెవరో ఇప్పుడు థాయిలాండ్ వెళ్ళారు మలేషియా వెళ్ళారు బ్యాంకాక్ వెళ్ళారు సింగపూర్ వెళ్ళారు అమెరికా వెళ్ళారు ప్రపంచం మీకు ఎవరు తెలుసా ఇప్పుడు నేనంటే యూట్యూబ్లో గొట్టంలో కనబడతాను కాబట్టి అవడో ఒకటి నువ్వు పలానా ఎక్కడో చోటు కనబడతది మీరు ఎవరు కనపడరు కదా కనపడేంత ఇన్స్టాగ్రామ్లో ఉన్నారు ఏంటి ఉంటే మీకే ఫాలో ఉంటుంది నాకన్నా ఎందుకంటే నేను అంతగా ఇన్స్టాగ్రామ్లో నాకు ఇంకా తెలియలేదు ఆ క్రెడెన్షియల్స్ మీరు అప్పు ఇప్పటికే రేంజ్ అయిపోతే ఫాలోవర్స్ ఎవరికీ తెలియని ప్రదేశంలో మీరు ఉన్నారనుకోండి ఆ టైంలో మీకు అక్కడ గ్యాంబ్లింగ్ ఆడే అవకాశమే వచ్చింది అనుకోండి ప్యాకాట్ గ్యాంబ్లింగ్ ఎవరికీ తెలియదు కాబట్టి నువ్వు కూడా ఒక వెయ్యి రూపాయలు బెట్టింగ్ చేస్తే పది లక్షలు వస్తుంది అనుకోండి ఏం చేస్తావు ఎవరికీ నువ్వు తెలియదు కదా మాస్క్ పెట్టుకుని లోపలికి వెళ్తావు కళ్ళకి నల్ల కళ్ళద్దాలో ఎర్ర కళ్ళద్దాలో రొంగు కళ్ళద్దాలో ఎవరు కనపడకుండా ఎవరికీ తెలియదు కదా అప్పుడు నువ్వేం చేస్తావు నీకు పది లక్షలు ఫ్రీగా వస్తాయి వెయ్యి రూపాయలు ఇస్తే చాలు ఏం చేస్తావు అది కదా అందరు ఎవ్వరూ తెలియనప్పుడు మనం ఎవరము ఎలా ఉంటుంది మొన్న ఒక ఆయన చెప్తున్నాడు బట్టలు లండన్లో ఫ్యాషన్ పీరియడ్ ఒకటి అవుతూ ఉంటుందంట ఆ ఫ్యాషన్ పీరియడ్లో మన హైదరాబాద్కి చెందిన ఒక పెద్ద ఫాస్ట్ గారు ఉన్నాడు ఆడపిల్లలు క్యాట్ వర్క్ చేస్తున్నటువంటి ఆ పీరియడ్లో ఆ పీరియడ్లో లండన్లో ఫ్యాషన్ వీక్ అనేది జరుగుతూ ఉంటే ఆ గుస్ అనే కంపెనీకి సంబంధించిన సగం బట్టలు వేసుకున్న బట్టలు వేసుకున్నారా వేసుకోలేదో అనేటువంటి బట్టలు వేసుకుంటున్న ఆడవాళ్ళ మధ్యలో ఈ పాస్ గారు సెకండ్ రోలో ఉన్నాడు హైదరాబాద్లో ఫేమస్ పాస్ గారు అసలు నాకు ప్రాబ్లం అది కాదు అది కనిపెట్టినాడు ఎవడు దాన్ని ప్రపంచానికి చూపించిన ఆ సీక్రెట్ ఏజెంట్ ఎవడో ఈడెందుకు దాన్ని చూశాడు ఎవడి పని ఆడి అంతే కదా ఎవడిని మనం ఏమనలేము వాడు శిష్యుడైన సాధార్జెంట్ చూసినోడు చెప్పినోడు ఎలాగో మనకు వదిలేయండి ఇప్పుడు ఎవరు లేరు కాబట్టి ఎవరు చూడరు కాబట్టి వాడు ఏమైనా చే అనుకుని ఉంటాడు చేసి ఉంటాడు ఈ రెండు కార్నర్స్ మీరు చాలా జాగ్రత్తగా అంటే ప్రాబ్లం ఏంటంటే సులువుగా చిక్కులు పాపాలు ఇలాంటివే ఈ రెండు కార్నర్స్లో మనల్ని తెలియకుండా మనం ఏం చేస్తూ అంటే కమిట్ అవుతూ ఉంటాం చాలా జాగ్రత్తగా ఇప్పుడు తన భార్య ఎరుకుని దానిని అమ్మి వాళ్ళిద్దరూ కలిసి రహస్యంగా కూడుకుని మాట్లాడుకున్న తర్వాతే కదా కమిట్ అయ్యారు వచ్చి బాబు దగ్గర అంతేనా అన్నయ్య సబ్రక్క్కలో చాలా జారీ ఇప్పుడు భర్త అని అడుగా నేను ఈ సినిమా చూశారు నువ్వు ఎక్కడ అన్నయ్య దగ్గర వాక్కు చర్చిలో మాట్లాడుకో అని భార్య భర్తలు ఇద్దరు కమిట్ అయ్యారు బయట కమిట్ అయ్యారు ఇంటి దగ్గర చూసుకున్నారు ఏదో అయిపోయింది వారం రోజుల్లో ఇక్కడికి వచ్చిన వెంటనే ఏదో విషయంలో సందర్భంలో నా నోరు తిన్నగా ఉండక అది ఆత్మ అంటారో శరీరం అంటారో తెలియదు కానీ అదే సినిమాకి సంబంధించిన టాపిక్లో ఒక పదం వాడాను ఆ టైటిల్లో లేకపోతే ఏదో వాడే ఇద్దరు ఫేస్ టు ఫేస్ చూసుకుంటున్నారు ఇప్పుడు మీరు ఏ మెసేజ్ ఇవ్వకపోయినా నాకు ఇచ్చినట్టే లేదా అన్నయ్య సర్పేర దొరికారా లేదా దొరికేశారు ఇప్పుడు ధేటర్ బాబు ఇంట్లో ఏదో మాట్లాడుకుంటే ఈడేటి ఇలా చూపించాడు అని అంటే బయటపడింది నువ్వా నేనా మీ ఆవిడ విన్నాను లేవు మీ ఆవిడ లేవు ఇక్కడ ఆత్మ లేకపోతే జ్ఞానం ఏదో శరీరం మొత్తం ఏదో బయటపడిందా లేదా అలాంటి బయటపడినప్పుడు నువ్వు సులువుగా చిక్కులు పెట్టి పాపాలను నువ్వే దొరుకుతావు ఇక్కడ ఏం చేయక్కర్లే ఆ పాపము నీకు తప్పు చేసావా లేదా అన్నది విషయం కానీ ఆ తప్పుని శిష్యత్వంలో క్వాలిటీగా చేయలేకపోవటం పరిపూర్ణంగా రాలేకపోవటం వల్ల అండర్ క్వాలిఫైడ్గా పాపము చేయటానికి తప్పు చేయటానికి సులువుగా చిక్కు పాపానికి చిక్కుకుపోయావు అది ప్రమాదం దాన్ని జాగ్రత్తగా ఉండండి అదే విషయాన్ని మతశ ఇరవై ఏడో అధ్యాయంలో యాఫై ఏడో వచ్చిన ఒక సంఘటన చూపిస్తాను మీకు అంటే శిష్యుడు గురించి మాట్లాడుతూనే వెళ్తాను దయచేసి ఇంకోలాగండి మ్యాచ్ ట్వంటీ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ధనవంతుడు కొన్ని పదాలు ఇంపుకుంటాయరా క్రైస్తవ్యంలో ఏ పదాలు అయితే కొంచెం వ్యతిరేకంగా బోధిస్తామో అయ్యే పదాలు బైబిల్ ఎత్తి చూపిస్తుంది అప్పుడు చూడాలి మనం గుండె యోసేపు అను ఒక ధనవంతుడు అతని టైటిల్ ఏంటి శిష్యుడు అతను ఎలా అంటాడు రిచ్ రిచ్ రిచ్ో బ ఎంత రిచ్చో ఎంత రిచ్ అంటే అడిగి సొంత సమాధి ఉన్నంత నిజానికి విశాఖపట్నంలో ఈరోజు అదే పరిస్థితి ఈ మధ్యకాలంలో నా చేతులతో పాతిపడ్డానికి వెళ్తూ ఉంటే మరి ఆ దైవదాసుడు చాలా నిర్మోహమటంగా నిరభ్యంతరంగా పాసిగారు మీ సంఘానికి సంబంధించిన రెండు సమాధులకు ఫిల్ అయిపోయినాయి దయచేసి మూడోసారి నా దగ్గర రాకండి అంటే ఇప్పుడు నెక్స్ట్ చచ్చిపోతే ఏం చేయాలని అడిగితే బోల్డ్ ప్రపంచం వెతుక్కోడి అని అడిగితే ఇక్కడ మాత్రం స్థలం లేదు మీకు రెండే ఆప్షను విశాఖపట్నంలో చాలా సంఘాలు ఉన్నాయి అందరికీ నేను జవాబుదారిని స్థలం ఒకటే ఉంది ప్రభుత్వం ఇచ్చిన స్థలం దగ్గరికి మీకు కావాల్సిన దగ్గరికి వెళ్ళి చేసుకోండి తప్ప నేను చేయలేను డోంట్ కమ్ టు మీ విత్ సవైజాక్ సెమెటరీ అన్నాడు కాబట్టి ఓన్ సమాధి ఉన్నాడు ఎవడప్పుడు హరిమతి యూసెఫ్లే మీరు ఇచ్చే అలాంటి పరిస్థితి ఇప్పుడు లేదంటే మన వాళ్ళు ఎవరిదైనా ఉంటే మీరు ఎవరైనా మీకు మీరు మాకు ఒప్పిస్తే ఇది సమాధి అప్పిస్తే దాన్ని తోవుకుని దానిలోని కింద మేము పెట్టుకుని మళ్ళీ కప్పెడతా ఉంటాం ఐదుగురు వరకు ఒక సమయం మాది వాడుకోవచ్చు ఎవరైనా ఉంటే పాతవే జాగ్రత్త పెట్టుకోండి సరే అరిమిత యూసేప్ జాగ్రత్త దాచుకున్నాడు అది యేసు ప్రభుకు ఉపయోగపడింది అది చాలా ధనవంతుడు ఇప్పుడు యేసు ప్రభు ఉపమానం చెప్తాను లూకస్ వార్త పద్నాలుగో అధ్యాయ ముప్పై మూడవ వచ్చిన లూక్ ఫోర్టీన్ థర్టీ త్రీ అంటే మ్యాథ్యూలో కూడా అదే విషయం ఉంది కాకపోతే మీ పద్నాలుగు బైబిల్ తిప్పితే తిప్పినట్టు ఉంటుందని చెప్పాను ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంత విడిచిపెట్టిన వాడు పెట్టనివాడు నా శిష్యుడు కానీ ఇప్పుడు అరుమతి ఏమైపోవాలా శిష్యుడు అవ్వాలంటే ఏం చేయాలి అందుకే సమాధి అది పక్క పెట్టండి ఇప్పుడు ఆల్రెడీ రిచ్ మ్యాను చాలా ధనవంతుడు సమాధి అనేది అదొక పోర్షన్ అంతే బాగా ధనవంతుడు అనేది బైబిల్ నొక్కి చెప్పింది అని అంటే వాడికి చాలా వెల్ఫేర్ బాగా ఉన్నట్టే అర్థం ఇప్పుడు శిష్యుడైన వాడు ఏం చేయాలంట కలిగిందంతా ఏం చేయాలంట చెప్పరే నిన్ను అడిగితే ఏం చెప్తావు మత్తేశ్వర అధ్యాయంలో కూడా ఒక ధనవంతుడు వచ్చాడు ఒక యవనస్తుడు యశుప్రభనాడు అంతా అమ్మేసి ఇచ్చే అన్నాడు అప్పుడు ఆడు ఎలా వెళ్ళిపోయాడు తెలుసా ఎందుకు వెళ్ళిపోయాడు వాడు ఒకడు అని ఎందుకు పేరు పెట్టాడు తెలుసా వాడికి శిష్యుడు అనే బిరుదేవలేదు వాడు వెళ్ళిపోవచ్చు ఐఎమ్ క్లియర్లీ టెల్లింగ్ యూ బీయింగ్ ద క్రిస్టియన్ అనే పేరు పెట్టుకున్న నీవు ఒకడిలాగా వచ్చావా ఒకడిలాగా పో నిన్నేమనడు ఒకడులాగా వచ్చినటువంటి అరిమిత యేసు యేసుప్రభుని వెంబడించడానికి శిష్యుడని బిరుదు పెట్టుకుని తనకున్నదంతటిని కూడా ఓల్పోవాలి అనేటువంటి విషయం గుర్తెరిగి యేసుప్రభు యొక్క మాటలలో అతడు శిష్యుడైన ధనవంతుడైన రాయబడిందంటే అతడు ధనము ఉన్నా లేకుండా ఉండేటట్లు తను ఎలా జీవించాడో దాన్ని బట్టి బైబిల్ దాన్ని అండర్లైన్ చేసింది దాన్ని డిఫైన్ చేసి స్టేట్మెంట్గా రికార్డ్ చేసింది అంటే నీ జీవితంలో ఎలాంటి స్థితిలో నువ్వు వచ్చావో అలాగే ఉండి వెళ్ళిపో నిన్నేమనడు నువ్వు ధనవంతులుగా వెళ్ళిపోయావా వ్యసనపడి వెళ్ళిపోయావా చిన్నబుచ్చుకుని వెళ్ళిపోయావా ముఖం తగ్గించుకుని వెళ్ళిపోయావా ఐ డోంట్ కేర్ పోతే పా కానీ శిష్యుడిగా ఉండడానికి వచ్చినటువంటి వ్యక్తి అయితే మాత్రం ఖచ్చితంగా తన తాను ఏం చేసుకోవాలని చెప్పింది బైబులు అన్నిటినీ వదులుకోవాలని చెప్పింది ఇప్పుడు మీరు దానిని ఎలాంటి శిష్యత్వంతో యేసు ప్రభు దగ్గర రిచ్గా కనపడేటువంటి పరిస్థితుల మధ్యలో మీ శిష్యత్వం ఉందో ఆ పరలోకపు రాజ్యపు శిష్యత్వానికి తగినట్లుగా మారారో లేదో నేను ఇంకా మారలేదని నిజంగా ఒప్పుకుంటూ సిగ్గుతో ఒప్పుకుంటూనే ధైర్యంగా గొంతు పెగల్చి మాట్లాడుతున్నాను అంతేగాని దీనిలో నేనేమి లేదు నా దగ్గర ఆ తిప్పల్లో ఆ ప్రయత్నాలలో ఆ నొప్పులలో ఆ కష్టంలో ఆ వేదనతోనే ఈ మిషన్ చెప్పాల్సి వస్తుంది దానిలో నా అభిప్రాయంతో నువ్వు ఏకీభవించినా ఎక్కిపించకపోయినా ఆ పరిస్థితులు ఎలా ఉంటాయో ఒకసారి ఊహించి చెప్పు నేను మీకు ఒక పది ఆప్షన్స్ ఇస్తాను ఈ పది ఆప్షన్స్లో నువ్వు ఎలాంటి సిచ్యువేషనల్ ఆ శిష్యత్వాన్ని నువ్వు వెంటనే విమర్శస్తున్నావో ఒకసారి చూసుకో నేను మళ్ళీ చెప్తున్నాను ఈ మెసేజ్ కంప్లీట్ అయిన తర్వాత ఈరోజు వర్తమానం నువ్వు రెండు మూడు సార్లు విను విని తర్వాత నీ మనస్సాక్షి నిన్న ఏమైనా గద్దిస్తే వచ్చేవారం కనపడు నీ మనస్సాక్షి నిన్ను అనిపించింది అనుకో నాకేం తప్పేం కనపడలేదు ఈ మెసేజ్లో ఐఎమ్ ట్రూలీ పర్ఫెక్ట్ క్రిస్టియన్ అనిపించేవనుకో నువ్వు ఇంకా రాకు నువ్వు రావద్దు ఎందుకు రావద్దని ఇంత ధైర్యంగా చెప్తున్నానో తెలుసా నువ్వు పరిపూర్ణుడు అయిపోయి నిన్ను భూమి నుంచి లేపేడమే దేవునికి నెక్స్ట్ పని నీతిమంతులు దైవికంగా త్వరగా సో నేను నెక్స్ట్ దేవుడు పిలిచేయాలని కోరుకుంటాను ఇంకా ఇంకా నువ్వు బతకద్దు భూమి మీద నిన్ను చూసి మిగిలిన రావాలంతే లేకపోతే నువ్వు వినపడం బెటర్ జాగ్రత్తగా వినండి నెంబర్ వన్ నీలో మంచిగా కనపడాలనే ఆసక్తి ఉందా లేదా ఉందా లేదా మంచిగా అంటే ఎలా మంచి బట్టలు వేసుకునే శిష్యుడిగా ఉండాలనే నా పాయింట్ అక్కడ ఆగింది నేను మంచి శిష్యుడిగా కనపడాలనేటువంటి ఆ అంతరంగం లోపల ఎప్పుడైనా ఉందా నెంబర్ టూ దేవుని ఎదుట అందుబాటులో ఉండాలనే తపన ఎప్పుడైనా ఉందా ఒక శిష్యుడికి నాయకునికి మధ్యలో సంబంధం గురించే మాట్లాడుతున్నాను నేను నేను నా అవైలబిలిటీసు ఎప్పుడూ కూడా దేవునికి నాయకునికి అందుబాటులో ఉండాలి అనేటువంటి తపన నీలో ఎప్పుడైనా బలంగా కనపడిందా చచ్చిక రావడమే గొప్ప దానితోడు అందుబాటు ఒకటే అంటే నేనేమన్నావు అందుకే నువ్వు పరిపుణుడు అయిపోతే మానే అని చెప్తున్నా నెంబర్ త్రీ నీ పనిలో ఎప్పుడైనా నైపుణ్యాన్ని కనపరిచేంత ప్రతిభను నువ్వు ఎప్పుడైనా చూపించావా క్వాలిటీ అండ్ ఎఫిషియన్సీ ఆఫ్ యువర్ వర్క్ ఏ పని చేసినా అంత ఎఫెక్టివ్గా నైపుణ్యాన్ని మంచి ప్రభావవంతంగా చూపగలిగేంత ప్రతిభను చూపించేంత పనిలో నైపుణ్యాన్ని కనపరచడానికి ఎప్పుడైనా నువ్వు ప్రయత్నించేసావా నీవు ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలో బీయింగ్ ఎ డిసైపుల్ ఇక్కడ నేను అనేది చర్చికి మాత్రమే కాదు ఈవెన్ ఇఫ్ యు ఆర్ ఏ ఓనర్ ఆఫ్ యువర్ హౌస్ ఇంటికి యజమానివైతే ఇంటి యజమానిగా కూడా నీకు ఈ రకమైన లక్షణం కలిగి ఉండి ఉండాలి ఒక స్టూడెంట్ అయితే ఒక స్టూడెంట్ ఒక ఎక్కడుంటే అక్కడ అది మొదటిది మంచిగా కనపడాలనే ఆసక్తి నెంబర్ టూ అందుబాటులో ఉండాలనే తపన మూడు పనిలో నైపుణ్యాన్ని కనపరచాల్సినటువంటి ప్రతిభ నంబర్ ఫోర్ కలిసి పనిచేస్తూ కలిసి పనిచేస్తూ ఒక పనివాడిగా మారిపోయే అలవాటు ఉందా పనివాడిగా మారిపోయే అలవాటు పదం గమనించండి నేను చెప్పించేయి కాదు నేను కూడా చేస్తా అంతే ప్రతి పనిలో ఆ స్థాయిలో కలిసి పనిచేసే ఆ అలవాటు మనకుందా పనివాడిగా మారిపోయే అలవాటు ఉందా నెంబర్ ఫైవ్ విలువైనటువంటి వ్యక్తిని కలుసుకుని కలుపుకొని కింద పని చేయగలగటం ఈ మూడింట్లో ఏది బెటర్ నీకు కలుసుకొనా కలుపుకొనా కింద పని చేయగలగటమా విలువైన వ్యక్తికి కలుసుకుంటే ఓ బెస్ట్ వ్యక్తిని కనపడితే అతనితో కలిసి పనిచేయటం ఈజీయా అతని కింద పనిచేయటం ఈజీయా అలాంటి వ్యక్తిని కలుపుకొని పని చేయించుకోవటం పనులు వెళ్ళటం ఈజీయా నీకేది బెటర్ ఒక శిష్యుని యొక్క లక్షణాలే చెప్తున్నాను నేను నెంబర్ సిక్స్ తప్పు లేకపోయినా మాట పడగలను శ్రమ పడగలను భరించగలను ఎనిబడి తప్పు లేదు నీకు కానీ నేను మాట చిరితే నువ్వు పడగలగాలి తప్పు లేకపోయినా మాట పడగలను శ్రమ పడగలను భరించగలను ఈ క్వాలిటీలన్నీ ముందు బెస్ట్ శిష్యత్వం చర్చిలో బయట వేసాలని కనపడిపోతాయి ఇంట్లోనే కనపడవు అందుకే పరలోక రాజ్యం గురించి మాట్లాడినప్పుడు మీకు ఉపమానాలన్నీ ఎందుకు చెప్పాను తర్వాత మీరు వెళ్ళి స్టడీ చేస్తే ఫస్ట్ ఉపమానం ఎక్కడ దొరికిపోద్ది ఇల్లు ఇంట్లో నిజంగా మనం వేసుప్రభుని ఎరిగినట్టున్నా లేదన్న తేలిపోద్ది ఆ తర్వాత వీధి ఆ తర్వాత మందిరం ఆ తర్వాత దేవుడు ఆ అక్కడికి వచ్చేటప్పటికి ఈ శాస్త్రి బయటకు వస్తాడు సో ఎలా ఉండగలుగుతున్నాం మనం భరించే స్థితి నెంబర్ సెవెన్ ఒప్పు ఏ నీవు లోబడగలవా లోబడగలరా లోబడగలిగితే ఒప్పుకోవడం తిరుగుబాటు చేయకుండా ఉండడం మౌనంగా చనిపోవటం ఏది నీకు బెస్ట్ ఒప్పుకోవడం తిరుగుబాటు లేకుండా ఉండడం మౌనంగా చచ్చిపోవడం ఏది ఇష్టం మంచి శిష్యుడు ఏం చేస్తాడు ఏటా అంటే మీకు ఏం చెయ్యాలో తెలుసర్రా అది ఏం తెలీదు నాకు కాదు పాఠం ఆడు నేను శిష్యురా కాదు అంతే కదా రైట్ నెంబర్ ఎయిట్ చులకనగా మాట్లాడడం కానీ తప్పుడు అభిప్రాయాలు రానివ్వకుండా మౌనంగా ఉండగలగడం ఎంతమందికి ఆపగలరు మీరు మిమ్మల్ని మీరు ఆపుకోగలరు కంట్రోల్స్ చులకనైనటువంటి మాట రానివ్వను తప్పుడు అభిప్రాయం కూడా నా మనసులోకి రానివను ఎవరి గురించి కూడా ఇప్పుడు ఒకవేళ యేసు ప్రభుకి మొత్తం ఏం చెప్పాడంటే శిష్యులు పన్నెండు మందిలు ఎవర్రా అని అడిగితే ఆయన ఒక అద్భుతమైన విషయం రాశాడండి అండి శిష్యులు లిస్టు చెప్పేటప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా అపోస్తు పేర్లు ఎవరనగా పదో అధ్యాయం రెండవ వచ్చినలో పన్నెండు మంది అమ్మా నాలుగో సీమోను ఆయనను అప్పగించిన ఇస్కరియోతి యోతి యోధా అంటే ఇప్పుడు యోధా డెఫినెషన్ ఏంటి ప్రిఫిక్స్ బిర్ది ఏంటి అపోస్తులలో ఫస్ట్ పిలిచేటప్పటికే ఆడేం చేస్తాడు అనే విషయం కూడా తెలుసు అన్నట్టుగా ఉంది కదా ఇక్కడ ఎవరు అప్పగిస్తారో తెలుసా నేను ఇదే విషయాన్ని మతీ శువార్త చదువుతుంటే ఒక హిందూకి ఒక స్నేహితుడికి సువార్త చెప్పి బైబిల్ ఇస్తే మాథ్యూస్ చదువుతూ పదో అధ్యాయం చదివిన వెంటనే రాత్రి పదకొండున్నరకు ఫోన్ చేశాడు ఏంట్రా అని అడిగితే భయ్యా బైబిల్ భలే ఉంది భయ్యా పద అధ్యాయాలు చదివాను పదో అధ్యాయం నాలుగో యేసు యేసుప్రభుకి యోధా అప్పగిస్తాడని తెలుసనుంది మరి ప్రభుకి అంత తెలిసిన తర్వాత మళ్ళీ మిగిలిందా ఎందుకు భయ అని అడిగాడు మిగిలిన చాప్టర్స్ అంతా ఎందుకు నడిపించావా అని అడిగాడు చాలా గట్టి పాయింట్ పట్టుకుని అడిగాడు మనం ఎప్పుడు దాన్ని పద పట్టించుకోలే పదో అధ్యాయంలోనే ఎవరు అప్పగించబడతారనే విషయం రొమ్మునా అనుకున్న యోహాన్ని ఏమడిగాడు తెలుసా యేసుప్రభు ఎవరు అప్పగిస్తారని అడిగాడు ఈ ప్రారంభంలోనే తెలుసు పిల్లనవ్వడని అలాంటి వాడని తెలిస్తే యేసుప్రభు ఎక్కడైనా యోధా గురించి పల్లెత్తి మాట అన్నాడా నీ ఇంట్లో నీకు ఈ యోధా లాంటి ఒకడు ఉంటే నువ్వు అలా ఉంటావా మాట్లాడరే అలాంటి లక్షణాలు ఏదో ఒకటి నీకు తెలిసినోడో ఒకటి నీ పక్కనే ఉంటే నీ ఇంట్లోనే ఉంటే ఆడి గురించి బయటకు వచ్చు అనకుండా ఆపుతావా సైలెంట్గా ఉండగలవా ఉండవు సరిగదా పిలిచి ఏం చెప్తాం వీడి జాగ్రత్త అంట ఈ కొంచెం కంట కనిపెట్టండి అదే ఆ ఆ తొత్తరే ఉండకూడదు ఆ కంట్రోల్ ఉండాలి శిష్యుడు అనేవాడు అలా ఉండగలడు ఉండగలరా నెంబర్ నైన్ నా నుంచి ఏ ఇన్ఫర్మేషన్ కానీ ఏ డీటెయిల్స్ కానీ రాబట్టబడలేరు అని మీరు చెప్పగలరా మీ నుంచి డీటెయిల్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ ఏది బయటికి వెళ్దాం అవునా లీక్ ఏమైనా ఇస్తారా టీవీ నైన్ లాగా ఎక్స్క్లూజివ్లీ టీవీ ఫైవ్ టీవీ నైన్ ఎవడో చెప్పకపోతే వాళ్ళకి ఎలా తెలుస్తుంది ఎక్స్క్లూజివ్ ఏంటి లీకింగ్ ఇన్ఫర్మేషన్ అని చెప్పుకోండి సిగ్గులేక మీ నుంచి ఏ డీటెయిల్స్ కానీ ఏ ఇన్ఫర్మేషన్ కానీ ఎప్పుడు ఎవరికీ లీక్ అవ్వదు అవునా మాట్లాడరే ముందే వాట్సాప్లో తెలవంగానే ఆతృత ఫస్ట్ ఫస్ట్ కొట్టేసింది మనమే కొట్టేయడం డిలీట్ చేశాడు కొట్టేయడం డిలీట్ చేశాడు కొట్టేయడం డిలీట్ చేశాడు హౌస్ రోడ్ టెన్షన్ ఏడు పెట్టాడు నేను చూడకుండా చేరిపించాడు ఏటే అది ఇంకా అప్పుడు రాత్రంతా రాత్రి అంతా దాని గురించి టాక్ ఇన్ఫర్మేషన్ బయటకు వెళ్ళకూడదు డీటెయిల్స్ చెప్పకూడదు అలాంటి సీక్రెసీ నువ్వు ఆపగలవా నెంబర్ టెన్ ఏ మెచ్చుకోలు ఏ దండన శిక్ష కానీ అప్రిషియేషన్ కానీ రెండూ ఈక్వల్గా ఉంటాయి ఉండగలవా పోతారు సేమ్ పనిష్మెంట్ యాక్సెప్టెన్సే ఘనత యాక్సెప్టెన్సే రెండుకి పొంగిపోను దెబ్బలు కొట్టే తేడానో పొగిడితే ఘన ఆనందించని అవనం సైలెంట్గా ఉంటాను ఉండగలరా ఈ పది లక్షణాలు పరలోకపు శిష్యుడిగా మారుతుండే కొద్దీ సంఘములో నీ క్వాలిటీ ఆఫ్ అవుట్పుట్ బయటికి తెస్తాడు బయటికి తెస్తాడు ఇప్పుడు చెక్ చేయండి ఎవరెవరు అండర్ క్వాలిఫైడ్గా ఒక లాస్ట్ పెంచి స్టూడెంట్గానే సంఘంలోకి వచ్చి వెళ్తున్నాము అనేది ఇప్పుడు బయటపడద్దు కూర్చుంటాం ఎంటర్నా పుస్తకాలు రాస్తున్నాం వెళ్ళిపోతున్నాం మీరేమి రాయకండి నా పుస్తకం ఇస్తాను పట్టుకోండి దీనికన్నా వివరంగా మీరు రాయలేరు కదా ఎవ్రీ ఎక్స్ప్లెనేషన్ విత్ ఎ కంప్లీట్ టీచింగ్ ఇల్లుసురేషన్తో సహా రాస్తాను నేను నేను చచ్చిపోయిన తర్వాత ఎవడైనా నా పుస్తకాలు తీస్తే ఈయన రాసినటువంటి పుస్తకం నా తరంలో ప్రతి ఒక్కరికి ఉపయోగపడే టెక్స్ట్ బుక్లా ఉండాలన్నది నా తపన నా ప్రభు నాకు నేర్పించిన జ్ఞానం అది అలా రాస్తాను ఏ బుక్ అయినా ఇంతకన్నా వివరంగా మీరు రాసేవాళ్ళు ఉంటే మంచిది నేను మీ దగ్గర నేర్చుకుంటాను కాబట్టి మీరు రాసే పుస్తకాల కన్నా బెస్ట్ బుక్ నా దగ్గర ఉంది ఇక్కడ ఆ పుస్తకంలోంచి దేవుడు మాట్లాడిన సంగతులు మీరు వింటున్నారు మీరు కొత్త పుస్తకాలు రాసేసినా మీ ప్రవర్తనలో మార్పు రాకపోతే ఏమనాలి మిమ్మల్ని మీ క్రియలలో మీరు క్రీస్తు సొక్క శిష్యులు అని చెప్పుకునేంత స్థితికి ఎదగని మీ అపరిపూర్ణత మెదడు పెరగని బుర్ర పెరగని ఇంకా గట్టిగా చెప్పాలంటే అవయవాలు పెరగని మరుగుజ్జు లేకపోతే ఆ బుర్ర తక్కువయ్యిందా అన్నటువంటి ప్రశ్న వేసుకునేటువంటి సభ్యులుగా మారుతూ ఉంటే శిష్యుల నానాలా ఏమనుకోవచ్చు మన గురించి ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగేటువంటి ప్రతి మాటకి మీరు మీ శిష్యత్వం యొక్క లెక్క ఎలా చెప్తారో చూద్దాం కౌంట్ ఎట్లా చెప్పేస్తారో చెప్పండి తెలిసిపోద్ది మీరు ఎంత బెస్ట్ శిష్యులుగా మారిపోయారో మీ క్రిస్టియానిటీ ఎంత పర్ఫెక్ట్గా మారిపోయిందో మీ ఈ స్కూలు ఈ ఈ స్కూలు నా ముందు కూర్చున్న పాఠాలు వింటున్నటువంటి ఈ స్కూల్లో ఎంతమంది అయితే ఈ పాఠాలు అభ్యాసాత్మకంగా వింటూ మేము మంచి బోధకుడి దగ్గర ఉన్నాం మంచి చర్చిలో ఉన్నామనుకుని చెప్పుకునేటువంటి ఈ నోటి మాట క్రైస్తవులు శిష్యులుగా మారో లేదో చూసేద్దాం నెంబర్ వన్ నేను దేవునిని బాగా ఉపయోగించుకుంటున్నాను ఎంతమంది చెప్పగలరు మాట నా మాటలో ఏ అభ్యంతరాలు సరిగ్గా వినండి నేను దేవునిని బాగా ఉపయోగించుకుంటున్నాను ఎలాగానంటే నేను ప్రార్థనలు నేర్చుకోవడం వల్ల నా ప్రార్థనలు దేవుడు ఆనందిస్తున్నాడు నేను ఉపవాస ప్రార్థనలు బట్టి దేవుడు సంతోషిస్తున్నాడు నా కన్నీటి ప్రార్థనలు బట్టి దేవుడు తృప్తి పొంది నాకు దీవెనల ఆశీర్వాదాలు ఇచ్చాడు నేను స్థుతించడం ద్వారా కొంతమంది ఎవరో చెప్తున్నారు తెల్లారంటే బాగా స్థుతిస్తేనంట ఏంటే ప్రార్థన చేస్తేనంట దేవుడు మన ప్రార్థన వింటాడంట స్థుతిస్తేనంటే దేవుడు దిగొచ్చేస్తాడంట ఎవరు చెప్పాడు ఈ మాట ఈ మధ్య అది ఎక్కడో స్థుతులు వెయ్యి స్థుతులు ఐదు వేలు స్థుతులు లక్ష స్థుతులు ఇలాంటి పుస్తకాలు పెట్టుకుని స్తోత్రాలు పుస్తకాలు కొనుక్కుని తెగ స్థుతులు మొదలెట్టి ఏమని అంటే దేవుడు దిగి దేవుడు అంటే అంతే ఎవడు దిగొచ్చాడు ఎక్కడ దిగొచ్చాడు వచ్చాడు తపస్ చేసే ఆశాలు అనుకున్నారా బతుకు బాగోకుండా వచ్చి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే నోట్లో మంచి ఆహాకారాలు గెంకాకారాలు కొత్త కొత్త పదాలు వాడేస్తే దేవుడు పడిపోవడానికి మాయ చేయడానికి అనుకున్నావు నువ్వు ఆయన్ని ఏ దేవుడి గురించి ఆరాధిస్తున్నావు నువ్వు ఏ దేవుడు గురించి చెప్తున్నాడు ఆ పిచ్చబోధకుడు ఆ ఎర్రోడ్ దగ్గరికి ఎందుకు వెళ్తున్నాడు ఆ జనాల దగ్గరికి స్థుతులు స్థుతులు అని నీ బతుకు మారకుండా నువ్వు స్థుతించినా నీ ఆరాధించినా కీర్తించినా ఏడిచినా ఉపవాసాలను గొర్లినా ఎవడో పట్టించుకోడు దేవుడు ఆయన మోసగించబడతాడా మోసపోకండి దేవుడు వెక్రించబడ్డానికి బైబిల్ చెప్తుంటే పిచ్చి పిచ్చి వేషాలని వేస్తారేంటి దీనికి ఆత్మీయత అంటారు భక్తి అంటారు రంగులేస్తారు ఎందుకు బైబిల్ చెప్పని వాటిని మీరు ఎవడు చేయడానికి లేదు అది అంగీకరించబడదు అంతే ఇప్పుడు చెప్పు నువ్వు ప్రార్థనలు ఉపవాసాలు స్థుతులు సహవాసాల ద్వారా దేవుణ్ణి బాగా వాడుకుంటున్నారా లేదా నేను పబ్లిక్గా మొహమ్మే చేపెట్టి అడిగేయగలను మీ మీ మొక్కలు నాకు తెలుసు మీ పేర్లు నాకు తెలుసు మీ ఇళ్ళకి నేను వచ్చాను మీరు చేసినటువంటి దీవెనలు ఆశీర్వాదాలు ప్రార్థనలు అనే దగ్గర నా చేతే మీరు ప్రార్థన చేయించారు నేనే ప్రతిష్ఠించాను కొన్ని అలాంటి వాటికి నువ్వు దేవుణ్ణి వాడుకుంటున్నావు అని అడిగితే నువ్వు కాదని చెప్పగలవా చెప్పండి ఇప్పుడు అన్నీ మీకు దేవుణ్ణి మీరు బాగా వాడుకుంటున్నారు కదా ఇప్పుడు నేను అడిగే సమాధానం చెప్పండి నేను దేవునికి బాగా ఉపయోగపడుతున్నాను చెప్పండి ఇప్పుడు ఎవరు చెప్తాడు మొదటి వాళ్ళందరూ నువ్వు దేవునికి ఉపయోగపడుతున్నావా నువ్వు దేవుణ్ణి వాడుకున్నావా ఇప్పుడు వరకు మీరు దేనిలో ప్రొఫెషనల్స్ దేనిలో శిక్షలు ప్రార్థన చేసి విజయం తెప్పించుకుంది ఒక ఆవిడ ప్రార్థన చేసి ఇల్లు తెచ్చుకున్నాడు ఒకడు ప్రార్థన చేసుకుని వీసా తెప్పించుకున్నాడు ఒకడు ప్రార్థన చేసి మగపిల్ల ఉండగా అందంట ఒకటి అది విజయమే మళ్ళీ అది సాక్ష్యాలు దానికి మీ అయ్యగారు ప్రార్థన అమ్మగారి వీడియో సిగ్గులేదు నీకు చెప్పే మాటలకి యాశాలకి నువ్వు దేవుడిని వాడుకోవడం తెలిసినంతగా దేవుడు నిన్ను వాడుకోవడానికి ఎక్కడ రెడీ అయ్యావు చెప్పు ఎవడొచ్చాడు ఏ శిష్యుడు వచ్చాడు దేవుడు నిన్ను వాడుకున్నాడు ఎస్ నేను దేవుడు నన్ను వాడుకోగలడు దేవుడు దేవుడికి నేను అందుబాటులో ఉన్నాను దేవుడు నన్ను ఉపయోగించుకుంటాడు దేవుని అవసరత నా ద్వారా తీరుద్ది ఎంతమంది వచ్చారు ఎవడున్నాడు శిష్యుడు ఏ ఇంట్లో చూసావు నువ్వు ఏ మందిరంలో కనపడ్డాడు నీకు ఏ చర్చిలో ఏ సంఘం ఏ పాస్కర్ పక్కన దేవుని అవసరం ఇచ్చేవాడు ఎవడున్నాడు ఇక్కడ బైబిల్లో అందుబాటులోకి వచ్చిన ప్రతి పేరు దేవుడు తన అవసరత్కు యశ్యాన్ని వాడుకున్నాడు యేజికల్ని వాడుకున్నాడు ఇర్మియాను వాడుకున్నాడు దానియాలను వాడుకున్నాడు చెప్పనా లిస్టు పేర్లు కూడా రాయబడని పదకొండవ అధ్యాయం హెబ్రి పత్రికలో కొన్ని వేల లక్షల మందిని వాడుకున్నాడు దేవుడు వాళ్ళు దేవుని అవసరత తీర్చారు నీ సంగతి ఏంటి సంఘంలో పడిన సంవత్సరాల సంఖ్యను బట్టి లెక్క పెడితే నీకు ఏం పేరు పెట్టాలి నిన్ను చెప్పు నువ్వు దేవునికి బాగా ఉపయోగించుకుంటున్నాను నా దేవుడు నన్ను బాగా ఉపయోగించుకుంటున్నాడు అంటే కొంతమంది దొంగోళ్ళు ఉన్నారండి దేవుడు బాగా ఓడుకుంటున్నాడు ఒక్కొక్కడిని ఈ ఎదో మాటలు చెప్పేవాళ్ళు బోల్డ్ దేవుడు బాగా వాడుకున్నాడు నన్ను మీటింగ్లో దేవుడు నన్ను బాగా వాడేసుకుంటున్నాడు రాత్రులు దేవుడు నిన్ను వాడుకోవడం మొదలెడితే భయ్యా త్రిపులకు సబ్బులాగా అయిపోతావు నీ సంస్కారం అంతా మారుతుంది వాడు కూడా మొదలు పెడితే మామూలుగా ఉండదు అంతేగాని ఓ ఎరగబడిపోయిన ఒక వంద సభలు పెట్టేస్తే దేవుడు నిన్ను వాడుకుంటున్నాడు కాదు అది నీ గాలి అంతే కొద్ది రోజుల తర్వాత ఆ గాలి పోద్ది చూడు ఆ బ్యానర్ సిరిపోద్ది మూడో విషయం చెప్పు నేను దేవుని వలన బాగా లాభం పొందుకుంటున్నాను దేవుడి వల్ల చాలా ఉపశమనము మేలు లాభము క్షేమము పొందుకుంటున్నాను కాదా పొందుకోవట్లేదు మీరు అందరం పొందుకుంటారు ప్రతిదానికి వాడే మాట ఏంటి చెప్పండి దేవుడి దయ వల్ల దేవుడి కృప వల్ల దేవుడి దీవెన వల్ల దేవుని ఆశీర్వాదం వల్ల దేవుని ఇదే కదా మనం మాట్లాడేది అదే నేను చెప్తున్నాను మీరు అందరూ అలాగే చల్లగా ఉండిపోడు చాలు దేవుని రాజ్యం వెళ్ళద్దు కానీ ఈ ఇంటిలో ఇలాగే పడి జనాలు ఏమన్నా రానివ్వకుండా కొత్త నీరు రానివ్వకుండా నిండిపోయి బురుగెట్టి కడుపు పడి సమాధానం చెప్పండి నా వల్ల దేవునికి చాలా లాభం నా వల్ల దేవునికి లాభం ఉంది నువ్వు ఎప్పుడు చెప్తావు ఈ స్టేట్మెంటు నా వల్ల దేవునికి లాభం ఉందని నీ హృదయం నీకు తెలిసిన వెంటనే నీ శరీరం ముక్కలైపోవడానికి రెడీ అయిపోతావు ప్రాణం పోవడానికి రెడీ అయిపోతావు ఏది తీసేయడానికి దేవుడు ఇష్టపడితే దానికి అవయవాలను సైతం వదిలేయడానికి రెడీ అయిపోతావు అది దేవుడికి నా వల్ల పని ఉందని నీకు తెలిసిన వెంటనే లైఫ్ చేంజ్ అయిపోద్ది ఈ అనుభవం శిష్యుడికి అర్థమవుద్ది ఏది ఫస్ట్ పెంచి సెకండ్ పెంచి లాస్ట్ పెంచి స్టూడెంట్లు క్లాసు క్రౌడీగా ఉండి ఫీజులు బాగా వస్తున్నటువంటి చర్చిలో ఉన్నకి అర్థమవుద్ది వాక్యం చర్చకి వెళ్ళడం తప్పట్లో బ్యాచ్ పాటలు ఈ గోలు అంతే ఏమి ఇంకా అక్కడ నేర్చుకునేది శిష్యత్వానికి పద్ధతులు ఆ నాయకుడు శిష్యుడు కాదు ఆ జనము శిష్యులుగా ప్రయత్నం చేయరు బోధంతే నీ వల్ల దేవునికి చాలా లాభం నా పని కానీ నా పరిచయం కానీ నా పరుగు కానీ దేవునికి ఉపయోగం చెప్పగలవా ఐదో విషయం నేను మంచి దేవుని వల్ల మెరుగైన జీవితాన్ని అనుభవిస్తున్నానండి మంచి దేవుని వల్ల మెరుగైన జీవిత విధానాన్ని లైఫ్ స్టైల్ని ఒకప్పుడు నేను పేదవాడిని ఈరోజు నా స్థితి ఉన్న ఇంట్లో ఇల్లు బాగుంది ఒకప్పుడు నేను ఆర్టీసీ బస్సులు తిరిగిన వాడిని ఈరోజు నేను సొంత కారు మెయింటైన్ చేసుకుంటున్నాను ఒకప్పుడు నా పరిస్థితి దిక్కుమాలింది కానీ ఈరోజు గుర్తించబడుతుంది దేవుని దయవల్ల బెస్ట్ సొఫిస్టికేటెడ్ లైఫ్ అలాగని నేను ఆ ఇన్కమ్ ట్యాక్స్ గ్రూప్లోకి రాలేదు కానీ ఒక మంచి జీవితంలోనికి మెరుగైన జీవితాన్ని నేను అనుభవిస్తున్నాను ఎస్ఆర్ నో ఎస్ నువ్వు చెప్పాల్సిన స్టేట్మెంట్ చెప్పు నా వల్ల దేవుడు చాలా గొప్ప ఘనత మంచి మహిమ పొందాడు నా ద్వారా దేవుడు ఘనపరచబడ్డాడు నా వలన దేవునికి గొప్ప మహిమ దొరికింది నా బ్రతుకు వల్ల నా సాక్ష్యం వల్ల లేక నా జీవితం వల్ల దేవుడు అత్యధికమైన ఘనతను పొందుకున్నానని కొంతమందితో సాక్ష్యం చెప్పాడు కొన్నేళ్ళి నీ ప్రార్థన వినబడింది దైవ సముఖమున చర్చబడింది ఇలాంటి స్టేట్మెంట్ దేవుడు ఇస్తాడు అప్పుడు నీ గురించి ఎవడికో చెప్తాడు ఫలానా వ్యక్తి కళ్ళలో కనపడతాడు ఆ వ్యక్తిని బట్టి నీకు విషయం దొరుకుతుంది అక్కడికి వెళ్ళని చెప్తాడు పంపుతాడు దేవుడు ఎవరి దగ్గరికి నువ్వు వెళ్ళావా ఎవడైనా నీ దగ్గరికి వచ్చాడు ఇప్పటివరకు రెండూ జరగలేదే తప్పెట్లు బ్యాచ్ అంతే ఎన్ని సంవత్సరాలు బతుకుతున్నావో నాకు తెలియదు వృధా సంవత్సరాలు ఇవన్నీ వేస్ట్ ఆఫ్ యువర్ లైఫ్స్ తిండమా తిరిగామా మంచి కొత్త బట్టలు వేసుకొని తిరిగామా ఘనంగా ఉన్నామా లేదా అంతే బతుకో అంతే బతుకో జంతువులు చచ్చిపోతాయి మనుషులు చచ్చిపోతారు వాళ్ళు ఎక్కడికి వెళ్తారు నువ్వు ఎక్కడికి వెళ్తావు ఏ తేడా లేదు ఇది నా మాట కాదు ప్రసంగి మాట సో ఆ రోజు నీ గురించి పిచ్చి పిచ్చి నా మాటలు నాలుగు మాటలు చెప్పేసి ఆ కక్క ముక్క తిని పోతాడు పాస్టర్ అంతే ఏమీ తేడా లేదు కుక్కకి నీకు తర్వాత విషయం నేను బాగానే దీవించబడ్డాను ఆశీర్వదించబడ్డాను ఆ ఓకే ఏ స్థితిలోనైనా నాకు ఉద్యోగమో వ్యాపారమో వ్యవహారమో ఏదో పని సంథింగ్ నేను దీవించబడ్డాను ఆశీర్వదించబడ్డాను అదే విషయాన్ని నేను బ్రతుకుతున్నానంటే కేవలం దేవుని దయే కేవలం దేవుని కృపలోనే బతుకుతున్నాను నేను దేవుని వల్ల దీవించబడుతున్నాను ఆశీర్దించబడ్డాను నేను బ్రతుకుతున్నానంటే అది కేవలం ఆయన దయ ఆయన భిక్ష ఆయన విధులుస్తున్న భిక్షలో బతుకుతున్నాను టుడే వాడ్ ఐ ఆమ్ ఈజ్ దట్ ఈస్ అబ్సల్యూట్ గ్రేస్ అప్పుడు చెప్తాడు బ్రతుకుట క్రీస్తు చస్తే లాభం అని అంతేగాని ఇంకొక రకంగా చెప్పేటువంటి మాటలు కాదు అబద్ధాలు ఆయన కృపనే బతుకుతున్నాను తప్ప ఏమీ నా దగ్గర ఏం లేదు నువ్వు చెప్పే సాక్ష్యం ఏంటో నువ్వే మాట్లాడు నెంబర్ ఎయిట్ సారీ నెంబర్ నైన్ నా దేవుడు ఎవరో అడిగితే మీరు ఏం సమాధానం చెప్తారు నా దేవుడు ఎవరో అని అడిగితే నిన్న ఆర్కే టీవీ ఆయన అడుగుతున్నాడు యేసు ప్రభువే దేవుడిగా ఎందుకు అని అదే ప్రశ్న మిమ్మల్ని అడిగితే ఏం చెప్తారా సమాధానాలు మా కప్పులు తీర్చాడని చెప్తారా మాకు గర్వం వచ్చిందని చెప్తారా ఉద్యోగం వచ్చిందని చెప్తారా ఇల్లు కట్టేమని చెప్తారా ఏం చెప్తారో చెప్పుకోండి మీకు నిజంగా దేవుడు ఎవరు అనంటే ఎవరు చెప్తారు మీరు యేసు ప్రభు మీరు చెప్పండి చెప్పరా ఈడు కొంపతీసి యేసు ప్రభువే దేవుడు మన దేవుడు ఎవరు మొహమాట లేకుండా చెప్పండి అంతేగాని డిప్లొమాటిక్ టూ ఇటు టూ గానీ ఏదో అది ఇది అని పిచ్చిపాడు మాట్లాడు యేసుప్రభు దేవుడు చెప్పండి అంతే ఏసే నా రక్షకుడు ఏసే నా దేవుడు అంతే ఇప్పుడు చెప్పండి నా మాటకి మీరు సమాధానం ఏం యేసు ప్రభువు నేను డాష్కి దేవుడిని అని చెప్పగలడా ఆ డాష్లో నీ పేరు మీ పక్క వాళ్ళ పేరు పేరు చెప్పండి వాళ్ళకి మీ పక్క పేరు చెప్పండి వాళ్ళ పేరేంటో కనుక్కో లేకపోతే తెలియపోతే ఏసుప్రభు నీకు నేను దేవుడిని అని చెప్పగలడా అని అడగండి మీరు చెప్పారు కదా ఏసు నా దేవుడని ఇప్పుడు వేసి చెప్పాలి కదా నేను ఆలివ్ గ్రీన్ దేవుడిని యాకోబు దేవుడను అంతే మీకు అర్థమైంది కదా పాటలు పాటి డాన్సులు వేసారు కదా డ డమ్ అనుకుని ఇప్పుడు చెప్పండి ఏసుప్రభు ఇప్పుడు నేను పలానా వాడి దేవుడను పలానా ఆమె దేవుడనని చెప్తాడా నీ పేరు ఉందా అక్కడ ఆ డాష్లో నీ పేరు రాస్తే యేసు ప్రవ్వే ఈ మాట చెప్పాలి ఇతని దేవుడను ఈమె దేవుడను ఇతని దేవుడను అని చెప్పగలడా నీ గురించి శిష్యుడంటే ఏంటండి నా నోట్లో ఏ పేరైతే ప్రథమంగా పిలిస్తే నా పరిస్థితి నా అవసరం తీరుతుందని నాయకుడు ఆలోచిస్తాడో ఆ పేరు పిలుస్తాడు ఇప్పుడు దేవుడు అంటే ఎవడు తన మనిషి గురించి మాట్లాడొస్తే ఫస్ట్ ఎవరిని గుర్తు చేసుకుంటాడు యాకోబు యాకోబు యాకోబో అబ్రహము ఇసాకు లేక దావీదు లేక ఏసు పౌలు ఇప్పుడు నీ పేరు రావాలి వచ్చేస్తుందా లాస్ట్ ప్రశ్నకి సమాధానం చెప్పేసేయండి నేను దేవుని గురించి చెప్పేవాడినా ఆయన చెప్పింది చేసేవాడినని చెప్పేవాడనా నేను యేసు ప్రభు గురించి చెప్పేవాడినా దేవుడి గురించి చెప్పేవాడినా చెప్పేదాన్నా లేదు లేదు ఆయన ఏం చెప్తే అదే నేను చేస్తాను చేసేవాడిని అని చెప్తామా ఇప్పుడు మనం ఏ రాజ్యానికి శిషిలం అయితే ఏ నాయకుడికి శిష్యం అయ్యామైతే ఇన్ని సంవత్సరాలు బైబిల్ పట్టుకుని ఎరగదీసి నేను ఎవరో పాసిగారు ఫోటో పెట్టాడు మా అబ్బాయి దేవుని దయ వల్ల బైబిల్ మొత్తం ఆది కాండం నుంచి ప్రకటన వరకు చదవడం వల్ల బహుమత్వం పొందుకున్నాడు అని ఏంటి ముప్పై సార్లు బైబిల్ చదివి గిన్నీస్ బుక్లోకి ఎక్కొచ్చు చేత్తో బైబిల్ రాసి ఘనత పొందొచ్చు కానీ నువ్వేమో దేవురాజ్యంలోకి వెళ్తావేంటి నువ్వు బైబిల్ చదివిన దానివల్ల నీ జ్ఞానం లేదు దాన్ని వెంకరేజ్ గురించి నువ్వు చెప్తే చేసుకుంటే చెప్పుకో గొప్పగా అని నీ బతుకు మార్చబడేటువంటి జీవితానికి ఉపయోగపడని వంద సార్లు చదివితే ఉపయోగం ఏంటి పొద్దున్న లేచే క్యాలెండర్ ఏంటి వాట్సాప్ ఏంటి నువ్వు పుస్తకాలు పుస్తకాలు కూర్చొని ఇంట్లో ఎవరి మీద కేకలేకుండా పొద్దున్న పెద్ద మౌనవ్రతంలో ఒక ఇరవై అధ్యాలు చదివితే ఉపయోగం ఏంటి నీ బతుకు మారినప్పుడు ఏసు చెప్పింది చేసేవాడను అని చెప్తారా ఏసు గురించి చెప్పేవాళ్ళగా ఉంటారా ఇప్పుడు ఆలోచన చేసి చెప్పండి నేను శిష్యుడనే అనండి ప్రార్థన చేద్దాం